कृष्णा हरे हरे, हरे रामा हरे रामा, राम रामा हरे हरे। जय राधा दामोदर राधा दामोदर राधे, जय राधा दामोदर राधा दामोदर राधे, जय जगन्नाथ जय बलदेवा बलदेवा जय सुभद्रा। जय सीताराम लक्ष्मण हनुमान, सीताराम जय लक्ष्मण हनुमान, नितय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल, नितय गौर हरि बोल हरि बोल हरि बोल, जय जय प्रभुपाद 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 प्रभुपाद, जय जय गुरुदेव 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 गुरुदेव, राधा दामोदर भगवान की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, सीताराम लक्ष्मण हनुमान की जय, श्री श्री गौर निताय की जय, गिरिराज गोवर्धन की जय, लक्ष्मी नरसिंह देव भगवान की जय, प्रहलाद महाराज की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय। हरे कृष्णा, हैप्पी नरसिंह चतुर्दशी टू ऑल ऑफ यू। सो we'll start with Narasimha Dev prayers, and today I'm going to take you all on a very special tour. Sorry, Telugu. Okay, Hare Krishna. So, kasari manam Narasimha Swami ni telchukoni, ee roju oka yatra keldamu. Jai Narasimha, Sri Narasimha. Jai Jai Narasimha. Praladeshu Jaya Padma. मुखा पद्मा भृंगा उग्रं वीर्यं महाविष्णुं ज्वलन्तो सर्वतो मुखं नरसिंहाभीषणं भद्रं मृत्योर्मृत्यो नमाम्यहम् तव कर कमल वरेणखा अद्भुत श्रृंगा दलिता हिरण्यकशिपु तनुभृंगा केशवधृता नरहरि रूपा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे, तव कर कमल वरेणखा श्रृंगा दलिता हिरण्यकशिपु तनुभृंगा केशवधृता नरहरि रूपा जय जगदीश हरे, जय जगदीश हरे।
जय नरसिंहदेव जय नरसिंहदेव नरसिंहदेव जय नरसिंहदेव जय प्रह्लाद महाराज प्रह्लाद महाराज प्रह्लाद महाराज जय प्रह्लाद महाराज जय नरसिंहदेव भगवान की जय प्रह्लाद महाराज की जय जगद्गुरु श्री प्रभुपाद की जय सो इंदाक मनं पाडामा जय नरसिंह श्री नरसिंहादि ब्रह्मांड पुराणं नुंचि अन्नमाट दानि अर्थं एंटंटे नरसिंह स्वामीनि कीर्तिस्तू नरसिंह स्वामी ओक गुणं एंटंटे अम्मवारिनि आयन ओक तेनतीगलागा आयन चूस्तू वीक्षिस्तुन्नारु अनि दानि अर्थं अन्नमाट सो इदि मन आल टेंपल्स अराउंड द वर्ल्ड इस्कॉन लो इदि पाडुतू उंटामु अंड तर्वात మన ఉగ్రం వీర్యం మహావిష్ణు పాడాము దానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారి ఉగ్రం వీర్యం మహావిష్ణు ఒక ఈ మంత్రాన్ని చైతన్య మహాప్రభు సింహాచలంలో నరసింహస్వామి ఎదురుగానే మొట్టమొదటిసారి పాడారనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నరసింహ బీజమంత్రం అన్నమాట సో ఎవరికైనా ఏదైనా వ్యాధులు ఉంటే ఏమైనా ఆరోగ్యం పరంగా అయినా జీవితంలో ఏదైనా ఉంటే ఈ ఉగ్రం వీర్యం ఈ బీజమంత్రం చాంటింగ్ చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగానే వాళ్ళకి రక్షణ కలిగిస్తుందన్నమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ మంత్ర అయితే నరసింహస్వామిని మనము ఇస్కాన్ అంతటికి అందరికి మనం పూజిస్తూ ఉంటున్నాము యాక్చువల్గా రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నారు సో మనం ఎందుకు నరసింహస్వామిని పూజిస్తున్నాము సో భగవంతుడు అనేక అవతారాలు ధరిస్తారు అండ్ ప్రతి ఒక్క అవతారకి ఒక విశేషత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కూర్మ అవతారం మన వైజాగ్ దగ్గరలోనే ఉంది కూర్మ అవతారం ఒక ప్రత్యేకత ఏంటంటే భక్తులు ఒకనప్పుడు ఏదైనా ఒక సంకల్పం తీసుకున్నారనుకోండి నేను ఇంత భక్తి చేస్తాను లేదంటే నేను ఇలా చేస్తాను ఆ సంకల్పాన్ని నిలబెట్ట అంటే అలా పెట్టుకోవాలి లేదంటే దాన్ని సాధించాలంటే మనకి శక్తి కావాలి సో ఆ శక్తిని కూర్మ అవతారం ఇస్తారనమాట సో ఎప్పుడైనా మనం ఏదైనా ఆధ్యాత్మిక సంకల్పం తీసుకున్నాం అనుకోండి కూర్మదేవిని పూజించాలన్నమాట సో అలానే ప్రతి ఒక్క అవతారకి ఒక విశేషత ఉంది సో నరసింహ అవతారంలో ప్రత్యేకంగా భక్తులు ఒక రక్షణ కోసం ఆధ్యాత్మిక రక్షణ అయినా శారీరకంగా అయినా మనము నరసింహ కవచంని కూడా చదువుతూ ఉంటాము అది కూడా బ్రహ్మాండ పురాణం నుంచి ఎలా నరసింహస్వామి ప్రతి ఒక్క లిమ్స్ ఆఫ్ అవర్ బాడీని ఎలా ఆయన రక్షిస్తూ ఉంటారు ఎందుకు ఎందుకంటే ఆ శరీరంతోనే మనం భగవంతుడి సేవని అందించాలన్నమాట సో ఇది చాలా చాలా అండ్ శ్రీల ప్రభుపాదుల వారు మొట్టమొదటిసారి నరసింహస్వామి ఒక పూజని ఇస్కాన్లో 1968లో ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఆయన 65లో అమెరికా వెళ్ళినప్పుడు జలదూతలోనే ఆయనకి రెండు హార్ట్ అటాక్స్ వచ్చాయి వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడ భగవంతుడి తాలూకా అన్ని అవతారాలని తలుచుకుంటూ ఉన్నారనమాట మళ్ళీ 1968లో ఆయనకి మళ్ళీ ఇంకొకసారి హార్ట్ అటాక్ వచ్చింది సో ఎప్పుడైతే ఆయనకి హాస్పిటల్లో తీసుకువెళ్తున్నారు ఆయన కొంచెం బెంగగా ఉంది ఎందుకంటే ఇప్పుడే కొంచెం సంస్థ అనేది మొదలయ్యింది వీళ్ళందరూ చాలా చిన్న వయసు 18 ఇయర్స్ 16 ఇయర్స్ 20 ఇయర్స్ బాయ్స్ అనమాట వాళ్ళకి ఏమీ తెలియదు అప్పుడు శ్రీల ప్రభుపాద అయ్యో నేను ఈ సమయానికి నా శరీరాన్ని వదిలేస్తే ఇస్కాన్ సంస్థని ఎవరు ముందుకు తీసుకువెళ్తారని అప్పుడు ఆయన ఒక అనుయాయుల్ని శిష్యుల్ని అందరినీ పిలిచేసి ఇగో మీరందరూ నరసింహస్వామిని పూజించండి మా గురువుగారిని రక్షించండి మీరందరూ అలా నరసింహస్వామిని పూజించాలంటే అప్పుడు వాళ్ళు మొదలుపెట్టారనమాట సో ఆ తర్వాత ఎప్పుడైతే నరసింహస్వామి ఒక చిత్రపటాన్ని ఇస్కాన్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద మళ్ళీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చారు చూసి నరసింహస్వామి లేరు ఆల్టర్ మీద ఏంటి ఏమైపోయారంటే ఈ భక్తులందరూ అంటున్నారు చాలా భయంగా ఉంది ఎందుకంటే ఆ రక్తము ఆయన ఒక నఖులతోని ఆయన హిరణ్యకశ్యపుని ఛాతీని చీరించడం అది చూస్తే చాలా భయంగా ఉంది బయట వాళ్ళు ఎవరైతే కొత్తగా మొట్టమొదటిసారి ఇస్కాన్ టెంపుల్కి వస్తున్నారు భగవంతుడు అంటే ఇలా ఉంటారా కృష్ణ అంటే ఒక ప్లీజింగ్ స్మైల్తోనే చాలా అందంగా ఉంటారు కానీ ఇది చూసినప్పటికి భయం వేస్తుందంటే అప్పుడు శ్రీల ప్రభుపాద అన్నారనమాట భక్తులకి భయం వేసే అవసరం లేదు ఎవరైతే తప్పు పనులు చేస్తున్నారు రాక్షసులు వాళ్ళు భయపడాలి ఎందుకంటే హిరణ్యకశ్యపుకి చంపడానికి వచ్చారు అలా ఆయన ప్రహ్లాద్ మహారాజ్ని కాపాడడానికి వచ్చారు సో ప్రహ్లాద్ మహారాజ్ నరసింహ స్వామిని చూసినప్పుడు భయపడలేదు ఆయన చాలా రక్షణ కలిగించింది ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో మీరేం భయపడే అవసరం లేదు హ్యాపీగా ఆల్టర్లో పెట్టుకోండి అని మళ్ళీ 1970లో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు జపాన్ వెళ్తూ ఉంటున్నారు అప్పుడు భక్తులందరికీ సందేశం ఇస్తూ ఇగోండి ఇప్పుడు నుంచి మన కీర్తనలో మన సంధ్యాహారతి అయినా మంగళహారతి అయినా అయిన తర్వాత మనం నరసింహస్వామి ఒక హారతి తప్పకుండా పాడాలని 1970లో అది కీర్తన్ బుక్లో ఎక్కిపోయింది నరసింహస్వామి ఒక కీర్తన అన్నమాట అప్పటి నుంచి ఇస్కాన్ డివోటీస్ అందరూ నరసింహదేవ్ని
ప్రార్థిస్తూ ఉంటారు, హారతి చేస్తూ ఉంటారు, భజన పాడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే భారతదేశంలో కూడా ఇస్కాన్ టెంపుల్స్ స్థాపించడం మొదలైంది, అప్పటికి మాయాపూర్లో నరసింహస్వామి లేరు. కానీ శ్రీల ప్రభుపాదులు ఉన్నప్పుడు కూడా నరసింహస్వామి మాయాపూర్లో లేరు. కానీ శ్రీల ప్రభుపాద పరంపదించిన తర్వాత 1984లో మార్చ్ 24కి ఒక 35 డెకాయిట్స్ మాయాపూర్ టెంపుల్లో రాత్రి 12:20కి ఎంటర్ అయిపోయి అంతా గన్స్ పట్టుకొని టెంపుల్ని అంతా అటాక్ చేసేసి టెంపుల్లో ఉన్న విగ్రహాల్ని దొంగలించి, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే రాధారాణికి కృష్ణుడికి ఇంత అలంకారం చేసినప్పటికీ ఆ ఆభరణాలు వేసినప్పటికీ అది మేబీ అది అమ్మితే మనకి ఏదైనా డబ్బులు వస్తాయని అలా రాధారాణిని పట్టుకొని, మాధవ్ని పట్టుకొని, ప్రభుపాదుని పట్టుకొని అలా పరిగెత్తేసి వెళ్ళిపోతున్నారన్నమాట. అప్పుడు భక్తులందరూ వాళ్ళ దగ్గర నుంచి విగ్రహాలని ఎలా కాపాడాలని బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు కాలు పట్టుకుంటున్నారు, చేతులు పట్టుకుంటారు. అండ్ ఒక డివోటీకి అయితే షూట్ కూడా చేసేసారు. అప్పుడు ఆయనకు ఒక కాల్ పోయింది. ఇప్పుడు ఆయన సన్యాసి తీసుకుని ఆయన పేరు భక్తి రాఘవ స్వామి మహారాజ్ అనమాట. సో ఆయన కూడా అలా పట్టుకుంటూ ఉండడం అనమాట. మొత్తం మీద వాళ్ళు ఏంటంటే వీళ్ళు భక్తులు వాళ్ళని ఎలా చేజ్ చేస్తూ ఉంటే మాధవ్ని అక్కడే పడేసి, ప్రభుపాదిని అక్కడే పడేసి రాధారాణిని మాత్రం పట్టుకొని వెళ్ళిపోయారు. అందుకోసం తర్వాత మన డీటీస్ ఏదైతే ఉన్నా రాధారాణి మళ్ళీ మార్చే అవసరం వచ్చిందనమాట. ఎందుకంటే రాధారాణిని తీసుకొని అలా పగలగొట్టేశారనమాట, అదంతా ఆభరణాల కోసం అనమాట. సో అప్పుడు మాయాపూర్లో ఉన్న మేనేజ్మెంట్ డివోటీస్ అంతా డిస్కస్ చేశారనమాట, ఏం చేద్దాం ఇప్పుడు ఈ ఇలా రావడం వల్ల మనం నరసింహస్వామి యొక్క విగ్రహాలు పెట్టేస్తే మనకి రక్షణ ఉంటుంది కదా అంటే, అప్పుడు కొంతమంది మేనేజర్స్ వద్దు వద్దు నరసింహస్వామి విగ్రహాలు పెడితే చాలా టెన్షన్, ఎందుకంటే నైస్తిక బ్రహ్మచారి పూజ చేయాలి, జగన్నాథ్లాగా గోర్నితలాగా ఆయన అంత ఈజీగా స్వీకరించరు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మనం సరిగ్గా పాటించగలుగుతామో లేదని వాళ్ళు భయపడుతూ ఉంటే కొందరు వాదించారు. ఎందుకు గౌడియ మట్లో కూడా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు భక్తి వినోద్ ఠాకూర్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు నరసింహస్వామిని స్థాపించారు కదా, మనం కూడా స్థాపించవచ్చు, దాంట్లో తప్పు ఏముంది అని. అప్పుడు అందరు ఇలా వాదిస్తూ ఉంటే పంకజాంగరి ప్రభు, జననివాస ప్రభు ఎవరైతే అక్కడ సేవ చేస్తూ ఉంటారు ఇద్దరు పూజారీలు, సరే సరే ఏం భయపడద్దు, మేము చేస్తాం పూజ, మాకు ఆ డిటర్మినేషన్ ఉంది, ఆ ధైర్యం ఉంది, ఏం పర్వాలేదు మేము చేస్తామంటే, అప్పుడు వాళ్ళందరూ డిస్కస్ చేసిన తర్వాత దక్షిణ భారత్లోని తమిళనాడులోని కొంతమంది స్థాపితులు ఎవరైతే ఆ విగ్రహాల్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు విశేషంగా, వాళ్ళని వెతుకోవడం మొదలైంది. ఎవరి చేత చేపిద్దాం, ఎవరి చేత చేపిద్దాం. సో ఇప్పుడు మన ఇస్కాన్ డివోటీస్కి ఏంటంటే ఒక రకమైన నరసింహస్వామి కావాలి, స్థాను నరసింహ. ఆ నఖాలు కనిపిస్తూ ఆ రెండు ఆయన ఒక పాదాలు కూడా ఇలా ఉంటాయన్నమాట, అంటే జంపింగ్ పొజిషన్లో పిల్లర్ నుంచి బయటికి వచ్చిన పొజిషన్లో కావాలి. ఇప్పుడు నరసింహస్వామిలో కూడా ఉగ్ర నరసింహ, స్థాను నరసింహ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే హిరణ్యకశిపుని చంపింది ఒక ముద్ర, ఆ ఒక స్తంభం నుంచి బయట వచ్చింది ఒక ముద్ర, లేదు లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోపెట్టింది అదొక ముద్ర, ప్రహ్లాద్ మహారాజ్ని వీక్షిస్తూ ప్రేమిస్తూ దీవిస్తూ అదొక ముద్ర అనమాట. కానీ ఇస్కాన్ డివోటీస్కి ఏంటంటే ఆ స్తంభం నుంచి బయట వచ్చిన నరసింహయే కావాలి అని అన్నారనమాట. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఒప్పుకోలేదు, సారీ నండి మేము చేయలేం, మేము చేయలేం, మేము చేయలేం. మొత్తం మీద ఒక స్థాపతి అన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చెయ్యరండి, ఈ నరసింహస్వామి చెయ్యకూడదు, ఎందుకంటే ఇది ఉగ్ర నరసింహ, మీకు తెలియదు మైసూర్ దగ్గర ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఈ నరసింహస్వామిని వాళ్ళు స్థాపిస్తే వితిన్ 3-4 ఇయర్స్ అక్కడ చుట్టూ అందరూ నాశనం అయ్యారు, ఆ మొత్తం విలేజ్ అంతా పోయింది, మీరు ఇలాంటి నరసింహస్వామిని స్థాపించకూడదు అంటే ఈయన మళ్ళీ బ్యాక్ వచ్చి మాయాపూర్లో అందరితో డిస్కస్ చేస్తే వాళ్ళు అన్నారు, లేదు లేదు శాస్త్ర ప్రకారం మనకి ఇలాంటి నరసింహస్వామియే కావాలి, ఒక 4 ఫీట్ లేదంటే ఒక 6 ఫీట్ అడుగును అలా ఉండాలన్నమాట. అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఇతను అన్నారు, మళ్ళీ నా దగ్గరకు వస్తారంటే నేను ఒకసారి చెప్పేశాను కదా, అయితే ఒక్కసారి కనీసం మీరు ఇప్పుడు మేమేదైతే చెప్తున్నాం కొంచెం గీసి చూపించండి. అప్పుడు ఏంటంటే ఆయన స్కెచ్ చూపించారు ఎలాంటి నరసింహస్వామి. అప్పుడు మన డివోటీస్ ఇదే ఇలానే మాకు కావాలి. అప్పుడు ఆయన అన్నారు, ఇది మాత్రం నేను చెయ్యలేను అండి. కానీ మళ్ళీ ఇంకొక 6 మంత్స్ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, ఆగండి నేను చేస్తాను. ఎందుకు మీకు సడన్గా మార్పు వచ్చిందంటే, మీరు చెప్పిన తర్వాత నేను మా గురుగారికి ఆయన శంకరాచార్య కాంచీపురం పీఠంకి శంకరాచార్యకి పంపించానండి అంటే అన్నారు, ఎవరు అడుగుతున్నారు అసలు ఆ నరసింహస్వామి, ఆ స్థాను నరసింహ మనం చేయకూడదు ఎవరు అడుగుతున్నారంటే, ఇతను అన్నారు ఇస్కాన్ డివోటీస్ అడుగుతున్నారంటే, ఏ వాళ్ళకి తెలియదా అది చాలా ఉగ్ర రూపము, ఆ వర్షిప్ చేయడం చాలా కష్టం అంటే వాళ్ళకి అదే కావాలి, నేను స్కెచ్ కూడా చూపించానంటే, ఒక 6 మంత్స్ తర్వాత ఏమైందంటే ఈ స్థాపతి ఒక కళలో ఆయన గురువు వచ్చేసి ఇస్కాన్ కోసం ఇది నువ్వు చెయ్యొచ్చు అని చెప్పారు. మరుసటి రోజు ఆయన పొద్దున వేకపోయిన వెంటనే ఒక లేఖ వచ్చింది, లేఖలో వాళ్ళ గురుగారు టెంపుల్ మేనేజ్మెంట్ సంబంధించింది ఏదో ఒక విషయాలు చెప్తూ చివరిలో ఒక లైన్ రాశారు, ఇస్కాన్ డివోటీస్ కోసం నువ్వు ఈ విగ్రహం చెయ్యొచ్చు అని పెట్టారనమాట. సో అందుకోసం నేను ఒప్పుకున్నానండి, కానీ చూడండి నాకు చాలా షరతులు ఉన్నాయి, ఊరికే చేసేయండి 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 నేను అలా చెయ్యను, నాకు టైం పడుతుంది, ఎందుకంటే నరసింహస్వామిని చెయ్యాలంటే నేను బాగా ఆలోచించాలి, చక్కన
అన్ని పారఫర్నలస్ తీసుకొని రెడీ చేయాలి అంటే ఆయన అడిగారు. ఎవరైతే ఆ డివోటీ వెళ్ళారో ఆయన పేరు ఆత్మతత్వ ప్రభు, ఆయన మా శిక్షాగురు. సో అప్పుడు ఆయన వెళ్ళి సరే అయితే ఓన్లీ చెప్పండి డ్యూ డేట్ చెప్పండి ఎన్ని మంత్స్లో చేసేస్తారంటే ఓకే 6 మంత్స్లో చేసేస్తామన్నారు. వెరీ హ్యాపీ అని ఆయన వెళ్ళిపోయారు. మా ఇప్పుడు డివోటీస్ చెప్పారు 6 మంత్స్లో మన నరసింహస్వామి రెడీ అయిపోతారంటే వీళ్ళు కూడా ఆ నరసింహస్వామికి సంబంధించిన పారఫనేలియాస్ అంతా అలంకారం ఉంటుంది కదా ఆయన వెనక అంతా అన్నీ కొనేసి చాలా హ్యాపీగా 6 మంత్స్ అయిన వెంటనే డివోటీస్ అందరూ చాలా డాన్స్ చేస్తూ ఈ స్థాపతి దగ్గరికి వెళ్ళిపోయి మా నరసింహస్వామి విగ్రహాలు ఎక్కడున్నాయంటే ఏ విగ్రహాలు ఎవరి గురించి మాట్లాడుతూ అదే విగ్రహం అండి మేము ఆర్డర్ ఇచ్చాం కదా విగ్రహం అంటే అదేంటి విగ్రహమా డాల్ అనుకుంటున్నారా లేదంటే మసాలా దంచే రాయి తోని చేసేయమంటారా ఏంటి ఇది విగ్రహం అండి. చాలా నేను అంటే మీరు ప్రామిస్ చేశారు కదండి 6 మంత్స్ అంటే నేనేమన్నాను నాకు ఏ రాయితో అయితే ఆయన్ని తయారు చేయాలి ఆ రాయి దొరికిన తర్వాత 6 మంత్స్ పడుతుంది. ఇప్పుడు నాకు రాయి దొరకలేదంటే అప్పుడు ఈయన కోపమై రాయి దొరకడం ఏంటి మొత్తం అంతా ఎక్కడైనా చూస్తే రాయే కనిపిస్తుంది అంటే ఇది మసాలా దంచే రాయి కాదు కదండి అది ఒక లివింగ్ స్టోన్ ఉండాలి ఆయనకి ఎక్కడైతే మనం కొడతామో ఆ స్టోన్స్కి 7 ప్లేసెస్ నుంచి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిస్ బయటికి రావాలి ఆ లివింగ్ స్టోన్ ఉంటేనే చేయగలుగుతాను అని. సో ఎప్పుడైతే నాకు స్టోన్ దొరుకుతుంది ఆ తర్వాత 6 మంత్స్ నేను అది వాగ్దానం ఇస్తున్నాను. అప్పుడు ఇతను చాలా డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి కానీ ఇప్పుడు ఆయన ఒకటి అడిగారు నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి నాకు ప్రహ్లాద్ మహారాజ్ కూడా కావాలి. అప్పుడు ఇది అంటారు కొత్త కొత్తగా యాడ్ చేశాను నేను ఓన్లీ నరసింహస్వామికి ఒప్పుకున్నారు లేదంటే నాకు ప్రహ్లాద్ మహారాజ్ కావాలి. ఓకే ఎంత ఉండాలంటే 1 ఫీట్ అది అసలు కొలతలు కరెక్ట్గా కాదండి. నరసింహస్వామి 4 ఫీట్ అంటే మీ ప్రహ్లాద్ మహారాజ్ ఒక అమీబాలాగా ఇంతే ఉండాలి. మీకు 1 ఫీట్ నరసింహస్వామి కావా మీకు 1 ఫీట్ ప్రహ్లాద్ మహారాజ్ కావాలంటే నరసింహస్వామి 120 ఫీట్ ఉండాలి. సో ఈ లెక్క అంట కరెక్ట్ కాదంటే ఈయన వాదించడం తను వాదించడం మొత్తం మీద సరే అయితే నేను ఆ 1 ఫీట్ ప్రహ్లాద్ మహారాజ్ని తయారు చేస్తాను ఇప్పుడు మీరు వెళ్ళండి ఫస్ట్ నాకు ఆ స్టోన్ దొరకాలి కదా. అప్పుడు ఆయన వెనక వెళ్ళి మాయాపుర అథారిటీస్కి చేస్తారన్నారు ప్రహ్లాద్ మహారాజ్ కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత ఒక 6 మంత్స్ అయింది మళ్ళీ వెళ్ళారు ఇంకా చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు ఒక 1 ఇయర్ అయిపోయింది. ఆ తర్వాత సడన్గానే ఒకరోజు ఫోన్ వచ్చింది ఆయనకి మా శిక్షా గురువుకి ఫోన్ వచ్చేసి తొందరగా రండి ఏంటి ఏమైంది మీ నరసింహస్వామి అన్నీ కాల్ చేస్తున్నారు ఏంటి కాల్ చేస్తున్నారు ఆయన పరిగెత్తి పరిగెత్తి వచ్చారనమాట మళ్ళీ బ్యాక్ టు తమిళనాడు. ఏమైంది అంటే యాక్చువల్గా మీ నరసింహస్వామి మూర్తి పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిందని నేను ఎన్నాళ్ళు 1 ఇయర్ నుంచి మా రిలేటివ్స్తో మాట్లాడలేదు ఫ్రెండ్స్తో మాట్లాడలేదు మా ఫ్యామిలీతో మాట్లాడలేదు జస్ట్ వాళ్ళు భోజనం పెడతారు తింటాను కంప్లీట్గా ఒక రూమ్లో నన్నే నేను లాక్ చేసేసుకొని నరసింహస్వామిని తయారు చేశాను. ఇప్పటికీ నరసింహస్వామి కంప్లీట్ అయ్యారు కదా కొంచెం ఫ్రెష్ అవుదామని నేను ఇంకొక విలేజ్కి మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాను ఏదో ఫంక్షన్ అటెండ్ చేయడానికి. అప్పటికి నాకు మెసేజ్ వచ్చేసింది ఏ షెడ్ కింద ఆయనకి పెట్టాను ఆ షెడ్ అంతా కాల్ చేశారు ఆయన ఎవరికి అర్థమవట్లేదు ఎక్కడి నుంచి ఆయన నిప్పు వచ్చింది ఏమైందని. సో మాకు అర్థమైపోయింది ఆయన ఇంకా రెడీ అయిపోయారు కదా ఒక్క నిమిషం కూడా ఆయన వెయిట్ చేయడానికి లేదు ఆయన మాయాపూర్ వెళ్ళాలని ఆతృతగా ఉన్నారు తీసుకుని వెళ్ళిపోండి అని అంటే అప్పుడు ఓకే సరే అని వెంటనే వాళ్ళు ఒక ట్రక్ రెడీ చేసేసి నరసింహస్వామిని యాక్చువల్లీ తమిళనాడు నుంచి మాయాపూర్ వెళ్ళాలంటే చాలా అంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ కావాలి ఇదేం ఒక ఏన్షియంట్ మూర్తి ఏం కాదు అలాగే నా స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ అన్నీ ఉంటాయి కానీ నరసింహస్వామి ఒక కృప వల్ల ఆ పేపర్స్ అన్ని కొన్ని రోజుల్లోనే అన్నీ రెడీ అయిపోయాయి అనమాట. అండ్ వెంటనే నరసింహస్వామిని వాళ్ళు ట్రక్లో ఎక్కించేసేసి మాయాపూర్ తీసుకుని వెళ్ళిపోయారనమాట. మాయాపూర్ తీసుకుని వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆయన్ని ఓపెన్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఎందుకు ఈ వేగంగా అన్నీ అయిపోయాయి పేపర్స్ అయినా ఏదైనా. ఎందుకంటే సాధారణంగా మూర్తి చేసినప్పుడు మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు ఆ నేత్రన్మిల అంటే ఆ కళ్ళు ఓపెన్ చేస్తారు కానీ ఈయన ఏం చేస్తారంటే స్థాపతి ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. సో నరసింహస్వామి ఫుల్ రెడీగా ఉన్నారనమాట. సో అన్నీ ఆయన ఎలా కావాలి ఎలా జరిపిస్తున్నారనమాట. అప్పుడు ఇంకా జూలై నెలలోనే 1986లో మాయాపూర్లో నరసింహస్వామికి స్థాపించడం జరిగింది. సో ఇది మాయాపూర్ నరసింహస్వామి నరసింహదేవకి జై. సో మీకు ప్రహ్లాద్ మహారాజ్ కనిపిస్తున్నారు చిన్నగా ప్రహ్లాద్ మహారాజ్ ఉన్నారు. యాక్చువల్లీ మాయాపూర్ నరసింహస్వామిలు కథలు మొదలు పెడితే ఈరోజు రాత్రి అంతా మీరు అందరు ఇక్కడే ఉండిపోవాలి. ఎలా ఆయన భక్తులతో ప్రతిస్పందిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఒక మాతాజీ హారతి చేస్తూ ఉంటే ఆ మాతాజీతో నరసింహస్వామి ఎదురుగా నిలబడారు. ఆ మాతాజీతో చెప్తున్నారు నరసింహస్వామి నా కళ్ళు తీయండి నాకు ఇష్టం లేదు అంటే ఆవిడకి అర్థమయ్యలేదు కళ్ళు తీయడం అంటే భగవంతుతో కళ్ళు తీయడం ఏంటి నా కళ్ళు మార్చేయండి అంటారు. ఈవిడికి అర్థం అవ్వక పూజారి దగ్గరికి వెళ్ళి
నాకలా ఎందుకు అనిపిస్తుంది నరసింహస్వామి నాకు అలా అంటున్నారంటే అప్పుడు పూజారి అవునా ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా కళ్ళు మార్చాము కొంచెం ఎల్లో కలర్ ఉంటే ఆరెంజ్ కలర్ పెట్టాము ఆయనకి ఇష్టం అవ్వలేదు అలా ఎన్నిసారి ఆయనకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఒక్కొక్కసారి డివోటీస్ దగ్గర నాకు మ్యాంగో కావాలి నాకు మ్యాంగో పిక్కలు కానీ ఎన్నెన్నో మాటలు ఆయన భక్తులతో ప్రతిస్పందిస్తూ ఉంటారనమాట సో అలా మన మాయాపూర్లోనే నరసింహస్వామి 1986లో స్థాపించడం జరిగారు ఇప్పుడు పెద్ద టెంపుల్ టీఓవిపిలోని ఒక 1 ఇయర్లోనే ఆయనకి కూడా ఆయన టెంపుల్ పూర్తి అయ్యి ఇనాగ్రేషన్ చేస్తారని ప్లానింగ్లో ఉన్నారనమాట సో ఇలా మాయాపూర్లో నరసింహస్వామి వచ్చారు అలానే ఇప్పుడు నాతో మాయాపూర్ వచ్చిన వాళ్ళు మనందరూ జోగపీటికి వెళ్తామా చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన స్థలము ఆ చెట్టుకి దర్శనం చేస్తాం పరిక్రమ చేస్తాం తర్వాత వెనుకనే ఒక టెంపుల్ ఉంది అక్కడ కూడా నరసింహస్వామి మీరు చూసి ఉంటారు బ్లూ కలర్లో ఉంటారు ఆ నరసింహస్వామి మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యాక్చువల్ భక్తి వినోద్ ఠాకూర్ స్థాపించారు తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఆ విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారనమాట సో మీలో ఎంతమంది దర్శనం చేశారు ఆ డీటెయిల్స్ని గుర్తుందా ఈరోజు మన నరసింహ యాత్ర మీద తీసుకువెళ్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ మనం డిఫరెంట్ డిఫరెంట్ నరసింహస్వామి టెంపుల్స్కి వెళ్దాము అండ్ వాళ్ళు దర్శనం చేసుకుందామన్నమాట సో ఇలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చేత పూజించిన నరసింహస్వామి అనమాట తర్వాత మాయాపూర్లో ఇంకొక నరసింహ టెంపుల్ కూడా ఉంది మీ అందరికీ గుర్తుంటే మనం ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము నరసింహపల్లి నరసింహపల్లి దాన్ని దేవపల్లి కూడా అంటారు ఒక్కొక్కసారి మనం మాయాపూర్ వెళ్ళే ముందు లేదంటే మాయాపూర్ నుంచి వచ్చినప్పుడు అక్కడ కొంతసేపు ఆగుతాము పక్కనే మందాకిని నది కూడా ఉందన్నమాట సో అది కూడా ఒక చాలా ప్రత్యేకమైన ఇది ఇది నరసింహపల్లి తాలూకా నరసింహ డీటెయిల్స్ నరసింహదేవ భగవానికి జై సో ఈ విగ్రహాలు ఇక్కడికి ఎలా వచ్చాయంటే ఇప్పుడు ఒకటి చెప్తే మీకు పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటే నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత అహోబిలం కదా మాతాజీ వెళ్ళారు అక్కడే కదా ఆయన చేత కడిగారు మళ్ళీ ఇక్కడ వచ్చారని అంటారేంటి యాక్చువల్గా నరసింహస్వామి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కల్పాల్లో లీలా చేశారు సో ఏ కల్పంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు అలా అయినా నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత చాలా ప్లేసెస్ తిరిగారు ఆయన ఒక ప్లేస్లో కూర్చోలేదు ఎందుకంటే ఆయన చాలా కోపంలో ఉన్నారనమాట సో ఆయన ఎన్నెన్నో అలా అడవిల నుంచి అలా వాక్ చేస్తూ తిరిగి ఉన్నారనమాట సో ఒక్కనప్పుడు హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చారు నరసింహపల్లికి వచ్చారు నరసింహపల్లికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే చేతులు కడిగారు చేతులు కడిగేసిన తర్వాత అక్కడ కూర్చుంటే దేవతలందరూ అక్కడికి వచ్చేసి ఆయన్ని పూజిస్తూ ఆయనకి హారతి చూపిస్తూ ఆయనకి శాంతం చేయడానికి నానా విధంగానే ఆయనకి భోగం పెడుతూ అన్నీ చేశారనమాట చేసినప్పటికీ ఆయన శాంతం అయిపోయారు శాంతం అయిపోయిన తర్వాత ఇది మందాకిని నది పక్కనే చాలా చక్కని ప్రదేశం అని దేవతలందరూ కూడా మనం కూడా ఇక్కడే ఉండిపోదాము అని అప్పుడు విశ్వకర్మని పిలిచారు విశ్వకర్మని పిలిచేసి అక్కడ దేవతల తాలూకా రాజభవనాలు భవనాలు అన్నీ తయారు చేశారనమాట సో ముక్కోటి దేవతలు అక్కడే నివసిస్తూ రోజు నరసింహస్వామిని పూజిస్తూ అలా కొన్ని రోజులు గడిపారనమాట ఆ తర్వాత కాలంలోనే వీళ్ళందరూ ఇంకా వెనక వెళ్ళిపోవడము అదంతా డిస్ట్రాయ్ అయిపోవడము సో ఇప్పటికీ కూడా మనం ఆ మందాకిని నది దగ్గరికి వెళ్ళిపోతే దూరం నుంచి ఆ కొండలు కనిపిస్తాయి ఎక్కడైతే ఆ దేవతల తాలూకా ఇల్లులు ఉన్నాయి ఎందుకంటే మందాకిని నది తాలూకా కోర్స్ కూడా చేంజ్ అయిపోయి అప్పుడు అన్నీ మారిపోయాయి అన్నమాట సో ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే అక్కడికి వెళ్తే ఆ నది ఉంది ఎక్కడైతే నరసింహస్వామి చేతులు కడిగారు నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత నరసింహస్వామి విగ్రహం ఉంది అండ్ దేవతల తాలూకా ఇల్లులో ఒక్కొక్క కొండలు కనిపిస్తాయి అనమాట అంతే ఉందన్నమాట అక్కడ సో ఇది నరసింహపల్లి అనమాట సో మాయాపూర్లో మనం చూస్తాము నరసింహస్వామి మన ఇస్కాన్ టెంపుల్లో గౌడియమట్లో నరసింహపల్లిలోని అలానే బృందావన్లో కూడా నరసింహదేవ్ టెంపుల్స్ ఉన్నాయి సో యాక్చువల్గా రీసెర్చ్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఆల్ 18 టెంపుల్స్ వచ్చాయి బృందావన్లో సో ఈ 18 టెంపుల్స్ గురించి నేను చెప్పలేను కానీ ఎన్నో టెంపుల్స్ బృందావన్లో కూడా ఉన్నాయన్నమాట సో బృందావన్ అయినా మాయాపూరి అయినా జగన్నాథ్పురి అయినా మొత్తం ప్రపంచంలో ఎన్ని ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో కూడా నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో నేను ఒక బుక్లో రీసెర్చ్ చేస్తూ ఉంటే పాకిస్తాన్లో ఉన్న టెంపుల్స్ తర్వాత వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు యాక్చువల్గా ఒక ఇంట్రెస్టింగ్ బుక్ ఉంది ద లాస్ట్ టెంపుల్స్ ఇన్ పాకిస్తాన్ అని అంటే ఎక్కడెక్కడైతే పాకిస్తాన్లో ముందు టెంపుల్ ఉండేది తర్వాత వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు ఆ పుస్తకంలో మాత్రం అక్కడ కూడా నరసింహస్వామి టెంపుల్స్ ఎన్నెన్ని ఉండేది అని మొత్తం హిస్టరీ ఉందన్నమాట సో బృందావన్లో కూడా మనము గోవర్ధన్ పరిక్రమ చేసినప్పుడు ఎప్పుడైతే మనం పుచారికా లోటా దగ్గరకు వస్తామో అక్కడ ఒక కొండ ఉంది ఈసారి కాదు కానీ లాస్ట్ లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు నేను దూరం నుంచి చూపించాను ఆ కొండపైన నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట అది కూడా ఉగ్ర నరసింహ అనమాట ఫెరోషియస్ ఇది కనుకని కొంచెం మనం ఎక్కాలి కొండపైన మనం ఎక్కాలన్నమాట అక్కడ కూడా ఒక నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట అండ్ తర్వాత రాధావల్లభ టెంపుల్ ఉంది మనకి బృందావన్లో దాని వెనుక కూడా నరసింహస్వామి టెంపుల్ ఉంది అండ్ అలా అయినా
మన యశోదమాత కూడా వృందావనంలో భగవంతుడు అవతరించినప్పుడు ఆయనకి పడుకోబెట్టడానికి ఒక్కొక్కసారి నరసింహస్వామి కథ చెప్పేవారన్నమాట. సో ఇది రూపగోస్వామి అంటే నేనేం సొంతంగా చెప్పట్లేదు, పద్యావళిలో రూపగోస్వామి వర్స్ నంబర్ 152 ఆయన ఈ ఒక వృత్తాంతాన్ని చెప్తారు. అంటే ఒకరోజు రాత్రి యశోదామాత వెళ్ళి, కృష్ణ నువ్వు ఎందుకు ఇంకా పడుకోలేదు అంటే నాకు నిద్ర రావట్లేదమ్మా అంటే, సరే అయితే నేను ఒక కథ చెప్తాను అని నరసింహస్వామి కథ చెప్పడం మొదలుపెట్టారు. ఒకనప్పుడు ఇలా అయ్యింది, ప్రహ్లాద్ ఇలా ఉండేవారు అని మొత్తం అంతా స్టోరీ చెప్తూ ఉంటే, చివరిలో ఎప్పుడైతే స్టోరీ అంతా ఎండింగ్ వచ్చేసి ఆ స్తంభం నుంచి నరసింహస్వామి ఇలా బయటికి దూకారు అని చెప్పినప్పటికీ భగవంతుడికి ఒక చిరునవ్వు అనమాట. ఎందుకంటే ఆయన ఒక లీలని ఆయనకే గుర్తొచ్చేస్తున్నాయి అనమాట. సో అప్పుడు ఆయన నవ్వుతూ, ఇది పద్యావళిల రూపగోస్వామి అంటున్నారు, అప్పుడు ఆయన అలా నిద్రపోయారనమాట. సో నందగ్రామ్లో కూడా నేను అనుకోవడం, ఈసారి నాతో ఎవరు వచ్చారు, మనం నందగ్రామ్లో నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేస్తాం. నందగ్రామ్లో కూడా నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ నరసింహ డీటీస్ చాలా స్పెషల్గా ఉన్నారు, ఎందుకంటే యశోదామాత నందమహారాజ్ స్వయంగా ఆ విగ్రహాన్ని పూజించారు. అది గోవింద లీలామృతంలో దాని గురించి ఉందన్నమాట డీటెయిల్స్. కానీ ఎందుకు పూజించారంటే గర్గముని వాళ్ళని సజెస్ట్ చేశారనమాట. అంటే మీ బాబుని ఎప్పుడు చూసినా డీమన్స్ అటాక్ చేస్తూ ఉంటున్నారు, ఎవరొకరు రాక్షసులు వస్తున్నారు కదా, మీరు ఒక పని చేయండి, మీ నరసింహస్వామిని పూజించండి. అప్పుడు యశోదామాత నంద మహారాజు నరసింహస్వామి ఒక విగ్రహాన్ని స్థాపించి ఆయన వాళ్ళు ప్రతిరోజు పూజించేవారు. ఇప్పటికి కూడా నంద మహారాజ్ స్వయం చేతులతో పూజించిన నరసింహస్వామిని మన నందగ్రామంలో చూడొచ్చు అనమాట. సో ఇలా మనం చూస్తే వృందావనంలో కూడా నరసింహస్వామి, ఇన్ఫ్యాక్ట్ ఈ నరసింహ జయంతి ఫెస్టివల్ వృందావన్లో కూడా వాళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనం 1 డే సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు 5 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ 5 డేస్ ఏంటంటే వాళ్ళు కూడా ఈ హోళికా దహన్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ హోళిక అంటే ఎవరైతే హిరణ్యకశిపతాలకు చెల్లి నరసింహస్వామిని కూర్చొని నిప్పు పైన, ఆవిడకి వరం ఉండేదన్నమాట. ఆవిడకి ఏంటి వరం అంటే ఆవిడకి అగ్గి ఏమి చెయ్యదన్నమాట, కానీ ఒక చున్నీలాగా ఉంటుంది కదా లేడీస్ వేసుకుంటారు, అది వేసుకుంటేనే అది పోతే మాత్రం ఆవిడకి కూడా ఆవిడ కూడా కాలిపోతుంది. సో ఆవిడేంటంటే హ్యాపీగా ఆ చున్నీ వేసుకొని ఎవరైతే వరం ఇచ్చారో దాన్ని తీసుకొని ప్రహ్లాద్ మహారాజ్ని ఒళ్ళో కూర్చోబెట్టి చిత తయారు చేసి దాని మీద కూర్చుందనమాట. అంటే ఆవిడేమనుకుంది, ప్రహ్లాద్ మహారాజ్ ఇంకా ఆ నిప్పుతోనే ఇంకా కాలిపోతారని. కానీ ఏమైంది, గట్టిగా ఏంటి, దేర్ వాజ్ అ బ్రీజ్ అనమాట, విండ్ బ్లో అయ్యిందనమాట, గాలి రావడం, గట్టిగా గాలి రావడం వల్ల ఆవిడ ఏదైతే చున్నీ వేసుకుంది అది గాలిలో వెళ్ళిపోయిందనమాట. ఆవిడ కాలిపోయింది, ప్రహ్లాద్కి ఏం అవ్వలేదు, ఎందుకంటే తన నారాయణ నామం చెప్తూ ఉంటే తను అలా హ్యాపీగా దిగి వెళ్ళిపోయాడనమాట. సో దాన్ని గుర్తుపెట్టుకొని గుర్తు చేసుకుంటూ వృందావన్ వాసులు 5 డేస్ నరసింహ జయంతిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఇలా వృందావన్లో కూడా మనం చూస్తే నరసింహస్వామి, మాయాపూర్లో నరసింహస్వామి, అలానే జగన్నాథ్పురిలో నరసింహస్వామి. జగన్నాథ్పురిలో మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాము నరసింహస్వామి టెంపుల్కి, గుండీచా టెంపుల్ పక్కనే ఉన్నారు నరసింహస్వామి టెంపుల్. ఇన్ఫ్యాక్ట్ యజ్ఞ నరసింహస్వామి, మీకు గుర్తుంటే నేను జగన్నాథస్వామి పాస్ టైమ్స్ చెప్పినప్పుడు ఈ కథ చెప్పాను, ఎలా ఇంద్రద్యుమ్న మహారాజు నరసింహ మన ఇంద్రద్యుమ్న మహారాజు ఎప్పుడైతే ఈ సేన అందరినీ తీసుకొని ఉత్కల్కి వెళ్తూ ఉంటే అప్పుడు ఆయనకి తెలిసింది అక్కడ ఒక సూది గాలి అంటే సారీ శాండ్ స్ట్రామ్ వచ్చింది, ఆయన ఆ విగ్రహాలు మాయమైపోయారనమాట నీలమాధవ్. సో అప్పుడు ఆయన ఏడుస్తూ ఉంటే నరసింహస్వామిని తీసుకొని అక్కడ నారదముని వస్తారు, ఇగోండి మీరు నరసింహస్వామిని పూజించండి అన్ని విఘ్న వినాశక నరసింహస్వామి అంటే, అప్పుడు నరసింహస్వామిని స్థాపించి ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన తర్వాత మళ్ళీ ఆయన కొంచెం ముందుకి వెళ్తారనమాట. సో అలా ఆ నరసింహస్వామి విగ్రహాలు ఇప్పటికీ కూడా ఉన్నారనమాట. సో మనం జగన్నాథపురి వెళ్ళినప్పుడు మనం గుండీచా టెంపుల్ పక్కన నరసింహస్వామిని మనము చూసుకోవచ్చు అనమాట. తర్వాత శ్రీరంగం చూస్తున్నారు కదా మీరు, పక్క పక్కన దర్శనం కూడా చేస్తూ ఉండండి. శ్రీరంగంలో ఉన్న నరసింహస్వామి, శ్రీరంగంలో ఉన్న నరసింహస్వామి కూడా మీకు గుర్తుంటే నేను నామరామాయణ కథలు చెప్పినప్పుడు ఈ నరసింహస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాను. ఎలా కంబన్ ఒక తమిళ్ పోయట్ అనమాట, తను రామాయణని సరళ భాషలో అందరికీ అర్థమైనట్లు రాయాలని ఆయన చాలా సింపుల్గా రాస్తే, ఇప్పుడు ఎవరైనా ఒకరు దాన్ని చెప్పాలి కదా ఓకే ఇది కరెక్ట్ ఉంది అని ఎవరైనా చెప్పాలి కదా. సో అప్పుడు ఆయన నరసింహస్వామి దగ్గర తీసుకువెళ్ళారనమాట, నరసింహస్వామి దీన్ని అప్రూవ్ చేయాలన్నమాట. సో ఒకరోజు ఏం చేశారంటే శ్రీరంగం టెంపుల్లోనే అందరు డివోటీస్ ఇలా కూర్చుంటూ ఉంటే కంబన్ తను రాసిన రచించిన రామాయణం చదువుతున్నాడనమాట. సో చదివినప్పుడు కంబన్ రామాయణ లోపల నరసింహస్వామి పాస్ టైం
ఉంది. అది ఎలా ఉంది అంటే రామాయణంలో ఎప్పుడైతే రావణాసురు సీతామాతని ఇలా అపహరించేశారో ఇప్పుడు యుద్ధం అంతా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు విభీషణ్ ఆయనకి చెప్తున్నారు అలా చెయ్యొద్దండి అలా చెయ్యొద్దండి అని. చెప్పినప్పటికీ రావణ ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదు అంటే ఇప్పుడు విభీషణ్ చెప్తున్నారనమాట, చూడండి ఇతను సాధారణ ఏం పురుషుడు కాదు, తను భగవంతుడు అని ఇలా చెప్తూ తను పూర్వంలోనే ఈ అవతారంలో వచ్చారు ఆ అవతారంలో వచ్చారని చెప్తూ ఈ హిరణ్యకశిపుక మొత్తం వృత్తాంతం చెప్తారనమాట. యాక్చువల్గా రావణ్తోని రెండు ఘటన జరిగాయి. ఎప్పుడైతే తను రాముడితో యుద్ధంకి తయారైపోతున్నారో ఆయన ఏం చేస్తారంటే బలి మహారాజ్ దగ్గరికి వెళ్తారు. పాతాల లోకంలో ఆయనకి ఫ్రెండ్షిప్ ఉంది. అని ఆ రోజుల్లో ఎలా అంటే వాళ్ళకి పైన కావాలంటే వెళ్ళొచ్చు, కింద పాతాల లోకంకి వెళ్ళొచ్చు, ఎక్కడైనా కావాలంటే వెళ్ళొచ్చు. సో ఆయన పాతాల లోకంకి వెళ్ళి మహాబలితో మాట్లాడేసి ఎలా ఉన్నారు ఏంటి నేను ఇలా అంటే ఆయన ఏంటంటే యుద్ధం కోసం సహాయం అడగడానికి వెళ్ళారనమాట. కానీ మహాబలి అంటే ఆయన భగవంతుడి తాలూక భక్తుడు, సో ఆయనకు అన్నీ అర్థమైపోయింది. సో ఆయన సహాయం కోసం మాట్లాడే ముందే మహాబలి అంటున్నారు, అరే మీకు ఒక బహుమతి ఇవ్వాలి అని, మీరు ఫస్ట్ టైం వచ్చారు నాతో మాట్లాడడానికి నా, సో నేను మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే తప్పకుండా అండి. ఏంటా గిఫ్ట్ అంటే చూడండి, యాక్చువల్గా మా పూర్వజులు అంటే ఇప్పుడు హిరణ్యకశిపు అంటే ప్రహ్లాద్ మహారాజు ఒక నాన్నగారు, బలి మహారాజు అంటే ప్రహ్లాద్ మహారాజు ఒక గ్రాండ్ సన్. సో హిరణ్యకశిపు ఏంటంటే ఆయనకి ముత్తాతలు అవుతారు కదా. సో మా ఫ్యామిలీది ఒక స్పెషల్ అంటే మా తాత మా ముత్తాత తాలూకా అంటే ఆ రోజుల్లో క్షత్రియాలు ఏంటంటే ఆయన వాళ్ళు ఇయర్స్లో వేసుకుంటారు కదా కుండలం, ఆ కుండలం ఇలా ఉంది, అది ఏన్షియంట్ అని. ఇప్పుడు మనకు కూడా ఆ వింటేజ్ కార్స్ అని ఆ ఏన్షియంట్ ఇది ఉంటే మనం చాలా దాన్ని ఓ సో ప్రెషియస్ అనుకుంటాం కదా. సో ఇది మేము ఇలా దాచేసామండి, అది మీరు తీసుకువెళ్ళండి, హిరణ్యకశిపు తాలూకా కాన్ ఇయర్స్లో ఉన్న కుండలం అనమాట, అది మీరు తీసుకువెళ్ళండి యాజ్ ఎ గిఫ్ట్గా. సో తప్పకుండా అని ఆయనకి బయట తీసుకువెళ్తే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు, అదేమి ఇంత కొంత కాదనమాట, చాలా పెద్ద సైజ్ అనమాట. అది ఎంత పెద్దది అంటే ఒక రథచక్రాలు ఉంటాయి కదా, ఆ రథచక్రాల్లాగా ఇంత పెద్దది అనమాట. అప్పుడు రావణాసురు ఇంకా తనకి ఎలా నేను ఇది తీసుకువెళ్ళలేను చెప్పలేను కదా అని చెప్పలేడని తను దాన్ని మోసుకుందామని దాన్ని జరపడానికి ప్రయత్నించాడనమాట. కానీ అది ఎంత బరువుగా ఉందంటే అతను ఎత్తడం కాదు దాన్ని మూవ్ కూడా చేయలేకపోయాడనమాట. ఎప్పుడైతే దాన్ని కదలట్లేదు అది, అప్పుడు బలి మహారాజు నవ్వుతూ మీరు హిరణ్యకశిపు వేసుకున్న ఇయర్స్లో చెవుల్లో ఉన్న కుండలన్నీ కూడా ఒకటే జరపలేకపోయారంటే మీరు ఊహించండి హిరణ్యకశిపు ఒక బాడీ తాలూకా స్ట్రక్చర్ అయినా ఎంత ఎత్తుగా ఉండేవాడు, ఎంత శక్తివంతుడు. అలాంటి హిరణ్యకశిపుని ఒక చీమలాగా చంపేశారు నరసింహస్వామి. ఆ నరసింహస్వామి ఇప్పుడు శ్రీరాముడు అవతారంలో వచ్చారు, మీరు ఎలా ఆయనతో ఫైట్ చేసుకుంటారని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కానీ అప్పటికి కూడా ఆయన ఒప్పుకోకుండా సరే అయితే మీరు నాకు సాయం చేయాలి దలుచుకోవట్లేదు వదిలేయండి అని చెప్పేసి ఆయన కోపంతో వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఆ మాట ఆయన కోర్టులో షేర్ చేస్తుంటే అప్పుడు విభీషణ్ చెప్పాడనమాట. అప్పుడు మొత్తం ఈ ఆయనకి ఇప్పుడు కుతూహలంగా ఉంది రావణ్కి వినాలని, అసలు ఎవరు ఈ హిరణ్యకశిపు ఏం జరిగింది. అప్పుడు విభీషణ్ మొత్తం స్టోరీ చెప్తున్నాడనమాట, ఇలా అయ్యింది ఇలా అయ్యింది, తన ప్రహ్లాద్కి ఇలా నానా రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటే చివరికి నరసింహస్వామి ఆయన చంపేశారని విభీషణ్ చెప్తున్నారు. సో కంబన్ తన రామాయణంలో ఈ నరసింహలీల విభీషణ్ రావణ్కి చెప్పినట్లు ఎక్కించారనమాట. సో అతను అలా చెప్తున్నారు, అందరు అలా కూర్చుంటుంటే నేను ఇలా రాశాను ఇలా రాశానని చెప్తూ ఉంటే ఎప్పుడైతే మొత్తం స్టోరీ విభీషణ్ చెప్తున్నారు రావణ్కి, ఇప్పుడు స్తంభం నుంచి నరసింహస్వామి బయటికి వచ్చారు అని చెప్పినప్పటికీ ఈ నరసింహస్వామి ఎవరైతే శ్రీరంగంలో ఉంటారో ఆయన గట్టి గట్టిగా నవ్వుతున్నారనమాట, బాగుంది బాగుంది అనమాట. సో అప్పుడు కంబన్ అయితే నేను రాసిన రామాయణం కరెక్ట్గా ఉంది, భగవంతుడే ఓకే అనేసారనమాట. సో నరసింహస్వామి శ్రీరంగంలో కూడా ఉన్నారనమాట. అలానే కాంచీపురంలో మనం కాంచీపురం వెళ్తే మన దర్శనం చేస్తూ ఉండండి పక్క పక్కనే, మనం కాంచీపురం వెళ్తే అక్కడ కూడా నరసింహస్వామి ఉన్నారనమాట. మనం వరదరాజ టెంపుల్కి దర్శనం చేసినప్పుడు మనం ముందు నరసింహస్వామిని దర్శనం చేసేసి వెళ్ళవచ్చు అనమాట. అలానే బెంగళూరు దగ్గర ఒక భోగ నరసింహ యోగ నరసింహ అని ఒక టెంపుల్ ఉందన్నమాట. అంటే టూ టెంపుల్స్ ఉంటాయన్నమాట, ఒకటి కొండపైన ఒకటి కింద ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్క నరసింహ రూపానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. సో ఈ భోగ నరసింహ యోగ నరసింహకి ఏంటంటే ఎవరికైనా దయ్యం పట్టుకుందనుకోండి అప్పుడు అక్కడికి వెళ్తే ఆ దయ్యం ఇంకా మీ వెనక లోపలికి రాదనమాట, నరసింహస్వామిని చూసి భయంతో వెళ్ళిపోతుంది అనమాట. అసలు చాలా ఫేమస్ టెంపుల్, అందరు వెళ్తూ ఉంటారనమాట. అలానే ఇంకొక టెంపుల్ ఉంది కోలే నరసింహ. కోలే నరసింహ అనేది పూనా దగ్గర ఉంది. మనం ఈసారి ఎప్పుడైనా పూనా వెళ్తే అక్కడికి వెళ్ళాలి. కోలే నరసింహ సాంగ్లీ డిస్ట్రిక్ట్లో ఉంది. అది 16 హ్యాండ్స్ జ్వాలా నరసింహ, అంటే 16 చేతులతోని ఉన్న ఈ కోలే నరసింహ అనమాట. ఇది పరాశర ముని యొక్క పిలుపుతో వచ్చారనమాట. పరాశర ముని అక్కడ నివసించేవారు, భృగుముని అక్కడ నివసించేవాళ్ళు, వశిష్ఠముని అక్కడ నివసించేవాళ్ళు. సో పరాశర ముని ఒకసారి తపస్సు
తపస్య చేస్తూ నరసింహస్వామిని బాగా తలుచుకుంటే అప్పుడు పరాశర మునిని హ్యాపీ సంతృష్టిపరచడానికి నరసింహస్వామి ఆ 16 చేతులతోనే అక్కడ ప్రకటన అయ్యారన్నమాట జ్వాల నరసింహ కానీ జ్వాల నరసింహ కదా జ్వాల అంటే ఫైర్ అన్నమాట చాలా యాంగ్రీ రూప్ అన్నమాట సో అప్పుడు పరాశర ముని కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతున్నారన్నమాట సో అప్పుడు ఆ కోలే నరసింహ అన్నారన్నమాట ఒక పని చేయైతే నన్ను ఈ నదిలోని కృష్ణా నదిలో నాకు లోపల విసర్జన చేసేయన్నమాట సో పరాశర ముని ఇంకా తప్పట్లేదని ఏడుస్తూ ఆయన్ని ఆ నది లోపల పంపించేశారు కదా జ్వాల నరసింహ ఆయన కంట్రోల్ సీ మనం ఇప్పుడు మనం మీరు గమనిస్తే నరసింహస్వామి ఆవిర్భావం ఎప్పుడైనా మే నెలలోనే ఉంటుంది అండ్ మే నెలలో మనకు ఎంత ఎండగా అనిపిస్తుంది ఈ ఎండ అనేది ఎందుకు ఉంది నరసింహస్వామి ఆవిర్భావించారు కనుక ఆయన ఒక జ్వాలతోనే ఈ నెల అంతా చాలా వేడిగా ఎండగా ఉంటుందన్నమాట ఉష్ణంతోనే సో అప్పుడు ఏంటంటే ఈ నరసింహస్వామిని లోపల పంపించేశారు ఆ పరాశర ముని అంతే ఆ తర్వాత ఇంకా చాలా కాలం తర్వాత అక్కడ అదే ప్రదేశంలోనే ఒక బ్లైండ్ కపుల్ అంటే ఎవరికైతే కనిపించదు వాళ్ళు ఎవరితో చేత శ్రపించబడారని అక్కడే ఆ నది పక్కనే కూర్చుంటూ భగవంతుని తలుచుకుంటూ నరసింహస్వామి భక్తులు వాళ్ళు నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఉంటే నరసింహస్వామి కలలో వచ్చి నేను ఇక్కడే ఉన్నాను నది లోపలే ఉన్నాను నాకు నది లోపల నుంచి బయట తీయండి అప్పుడు ఇద్దరు భక్తులు మేము ఎలా తీస్తాము నది లోపల నుంచి అంటే చాలా సింపుల్ ఒక కుసాగ్రాస్ తీసుకోరండి నదిలోని ఒక పడవతోని మీరు ఎలా కుసాగ్రాస్ని పెడుతూ కుసాగడ్డి ఉంటుంది కదా దాన్ని పెడుతూ ఉండండి ఎక్కడైతే మీరు కుసాగడ్డి పెట్టినప్పుడు ఆ కుసాగడ్డి కాలిపోతుందా దాని కిందే నేను ఉన్నానమాట అయితే సరే అని వాళ్ళు ఏం చేశారు ఆ రాజా అక్కడ ఉన్న రాజా పేరు భీమరాజా అనమాట ఆ భీమరాజా దగ్గరికి వెళ్ళిపోయి రాజా ఇలా ఇలా మాకు కళ వచ్చింది అని చెప్పినప్పటికీ సరే అయితే నాతో పాటు రండి అని వాళ్ళందరూ పడవలో కూర్చొని ఆ కుసాగడ్డి తీసుకుంటూ ప్రతి చోట్ల ఇలా టెస్ట్ చేస్తున్నారు ఒక చోట్ల ఆ కుసాగడ్డి కాలిపోయింది ఇంకా జ్వాల నరసింహ లోపల ఉన్నారు అప్పుడు ఇంకా దాన్ని విగ్రహాన్ని బయటికి తీశారన్నమాట ప్రతి విగ్రహాన్ని బయటికి తీశారు ఈ బ్లైండ్ కపల్ ఎవరికైతే కనిపించట్లేదు ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది వినిపిస్తుంది చాలా హెల్దీగా తయారైపోయారు అప్పటి నుంచి ఆ నరసింహస్వామిని అక్కడ పూజించడము మొదలుపెట్టారన్నమాట ఇట్స్ యాక్చువల్గా రాజాకైతే అక్కడి నుంచి నరసింహస్వామిని తీసుకుని ఆయన భవనాల్లో పెట్టాలని ఉంది కానీ ఆ రథం మీద పెట్టినప్పటికీ ఆ రథ చక్రాలే విరిగిపోయాయన్నమాట అప్పుడు ఆయనకి అర్థమైంది ఆయనకి ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు అప్పుడు కృష్ణానది పక్కనే ఆయన ఒక దేవాలయాన్ని తయారు చేశారు సో ఇప్పుడు కూడా మనం సాంగ్లీకి వెళ్తే అక్కడ మనం ఈ జ్వాల నరసింహ లేదంటే కోలే నరసింహ దర్శనం చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఇప్పుడు అహోవిలం మనం వెళ్ళాం కదా అందరు కలిసి ఒక ఎన్ని 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామా బిఫోర్ కోవిడ్ అనుకుంటాను అహోవిలంలో నవనరసింహ క్షేత్రము ఈ అహోవిలంలో కూడా చాలా స్పెషాలిటీ ఉంది యాక్చువల్గా శ్రీనివాస ఆచార్యులనే ఒక సాధు అనుకోండి ఆయన జస్ట్ గురుకుల్లో ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చినప్పటికీ నరసింహస్వామి కళలో వచ్చి నువ్వు ఇప్పటికే ఇప్పుడు బయలుదేరిపోయి నువ్వు అహోవిలంకి వచ్చి నేను నీతో పని ఉంది అంటే ఆయనకి ఏం అర్థం అవ్వకుండా అక్కడికి అహోవిలంకి వచ్చేసారు అక్కడికి ఏమైందంటే అక్కడ ఒక రాజా ఉన్నారు ఆ రాజా ఏంటంటే ప్రతిరోజు బంగారంతో శివలింగం తయారు చేసి ఎవరొక బ్రాహ్మణికి దానం ఇస్తూ ఉంటారు సో ఆ రోజు పొద్దున్న ఎవరైతే ఆ కన్సారి అంటారు అంటే ఆ గోల్డ్ స్మిత్ అంటారు తను ట్రై చేస్తే అసలు శివలింగం అవ్వట్లేదు నరసింహస్వామి తయారైపోతున్నారు ఇది రాజా నా మీద కోపం అవుతారని రాజా దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన నిజంగా కోపం అయ్యారు నువ్వు అబద్ధం చెప్తున్నావు నా ముందు తయారు చేసి చూపించు అప్పుడు తన ముందు కూడా తయారు చేసే శివలింగం అవ్వట్లేదు నరసింహస్వామి వచ్చేస్తున్నారనమాట సో ఇదేంటి ఇది చాలా అయోమయంగా ఉంది అంటే అప్పుడు ఈ శ్రీనివాస ఆచార్యులు ఆ లోపల ఇక్కడికి వచ్చేస్తారు వచ్చి రాజాతో ఇలా చెప్తారు నాకు ఇలా కళలో వచ్చిందంటే అప్పుడు ఆహా నీకోసమే ఈ నరసింహస్వామి విగ్రహం అని ఆయనకి అది చేతుల్లో ఇస్తారనమాట సో అది బంగార నరసింహస్వామి ఇప్పటికీ కూడా మనం అహోవిలం వెళ్తే చూడొచ్చు సో అప్పుడు ఆ శ్రీనివాస ఆచార్యులే అక్కడ సేవ పూజ అహోవిలం మఠాన్ని స్థాపించి ఇప్పుడు ఆయన పరంపదించిన తర్వాత ఆయన అనుయాయులు శిష్యులే ఆ మఠాన్ని ఇంకా అలా కొనసాగుతూ అక్కడ పూజా సేవ చేస్తూ ఉంటున్నారనమాట సో ఈ అహోవిలము చాలా అందమైన ప్రదేశము మేము 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయామంటే ఈ భూలోకంలో కూడా ఇంత అందమైన ప్రపంచం ఉంటుందా అసలు వాటర్ ఫాల్స్ అయినా మౌంట్ హిల్స్ అయినా అక్కడ ఉన్న గ్రీనరీ అయినా బ్రిడ్జెస్ అయినా అది మనం ఏదో సత్యయుగంలో వెళ్ళిపోయినట్లు ఉంటాం ఎందుకంటే ఇప్పుడు వృందావన్ మాయాపూర్ మనం వెళ్తున్నాం కానీ చాలా కమర్షియల్గా అక్కడ ఏదో బిల్డింగ్స్ అన్నీ కట్టేశారు కానీ అహోవిలంకి ఇప్పటికీ ఎవరు డిస్టర్బ్ చేయలేదు అలానే ఉంది ఆ ప్రదేశం చాలా చాలా అందంగా ఉందన్నమాట జంగల్స్ అడవి మొత్తం అడవి ఇప్పటికీ కూడా క్రూర పశువులు అలా తిరుగుతూ ఉంటారన్నమాట ఫారెస్ట్లోనే ఆ సింహాలు
వాళ్ళైనా ఎలుగు బంటి అయినా తిరుగుతూ ఉంటారనమాట. సో ఈ అహోబిలంలోనే కింద టెంపుల్ ఉంది, మళ్ళీ మీరు మనం పైకి ఎక్కాలి, అలా టోటల్ నవనరసింహాలు ఉన్నాయన్నమాట. కాకపోతే అక్కడ ఏంటంటే ఆ నవనరసింహాలు ఒక్క రోజులోనే ఎవరైనా దర్శనం చేస్తే చాలా గొప్ప అని అనుకుంటారు, కానీ చాలా కష్టం. కాకపోతే మనం హెల్ప్ తీసుకుంటే ఇలా అక్కడ ఇప్పుడు ఎవరైతే వాక్ చేయలేరు వాళ్ళకి డోలీస్ అలాంటివి ఏర్పాట్లు ఉన్నాయి, సో స్పీడ్గా అయిపోతుంది. కానీ మనం వాక్ చేసి వెళ్ళాలంటే నైన్ నర్సింహాస్ ఒక రోజులో అవ్వకపోవచ్చు అనమాట. అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఒక బడి కూడా ఉంది, సో అక్కడికి కూడా మేము వెళ్ళాము. ఆ గుహ ఉంది, ఆ గుహ లోపల ప్రహ్లాద్ మహారాజ్ స్వయం రాసిన ఓం నమో నారాయణ ఆ మంత్రం ఉంది. తర్వాత ప్రహ్లాద్ మహారాజ్కి ఆ సండ అమెరిక ఏదైతే నేర్పిస్తున్నారు ఆ గుహ లోపల అన్ని రైటింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ బడి అంటే ఏముంటుంది, క్లాస్ రూమ్ అనేసరికి బ్లాక్ బోర్డు అన్నీ ఉంటాయి కదా, సో ఆ గుహ లోపల అన్నీ ఉన్నాయన్నమాట. అలా సో అంత ఏదోదో సంథింగ్ రాసి ఉన్నాయి, కానీ చాలా కష్టం అక్కడ వెళ్ళడానికైనా కొంచెం టైం, అంటే చాలా ఎత్తుగా పైన ఉందన్నమాట, కానీ చాలా అందంగా ఉంది ఆ గుహ లోపల ప్రహ్లాద్ మహారాజ్ ఒక బడి అన్నమాట. సో ఇప్పుడు ఈ అహోబిలంలో కూడా యాక్చువల్గా అహోబిలం అంటే అహో అంటాం కదా, ఎవరికైనా చూసి అహా ఆశ్చర్యపోవడం అనమాట. ఎప్పుడైతే నరసింహస్వామి ఒక రూపం చూస్తే అహోబిలం అహోబలం, ఎంత బలం ఉంది అని దానికి ఆ అహోబిలం అహోబలం ఆ పేరు వచ్చింది. బిలం అంటే కేవ్ అనమాట, ఎవరైతే ఇలా బయటికి వచ్చారు నరసింహస్వామి అనమాట. సో అక్కడ కూడా డిఫరెంట్ నైన్ ఫామ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి భార్గవ నరసింహ. భార్గవ నరసింహ అంటే పరశురాముడు అక్కడ నరసింహస్వామిని పూజించారనమాట. అది చాలా అందమైన ప్లేస్ అనమాట భార్గవ నరసింహ. నరసింహస్వామిని ఆయన పూజించారు కనుక భార్గవ రామ నరసింహస్వామి అని ఆయనకి పేరు వచ్చిందనమాట. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే యోగానంద నరసింహ. అక్కడ ప్రహ్లాద్ మహారాజ్కి నరసింహస్వామి డిఫరెంట్ డిఫరెంట్ యోగా పోస్చర్స్ నేర్పించారనమాట. సో అది ఆయన ఒక యోగముద్రలో ఆయన ఉంటారనమాట నరసింహస్వామి. తర్వాత ఛత్రవత నరసింహ. ఈ ఛత్రవత నరసింహ అంటే ఇప్పుడు అంబ్రెలా గొడుగులాగా చెట్టు ఉంది. ఆ చెట్టు ఎలా ఉందంటే కనిపిస్తే అలా గొడుగులాగా ఉంది, గొడుగులాగా కనిపించిన చెట్టు కింద ఆవిర్భావించారు కనుక ఆయనకి ఛత్రవత నరసింహ అంటారన్నమాట. ఆయన అది వటవృక్షం అనమాట, బానియన్ ట్రీ అనమాట. తర్వాత అహోబిల నరసింహ అంటే ఉగ్ర నరసింహ. తర్వాత వరహ నరసింహ. వరహ నరసింహ ఆయన ఒక ముఖము మన సింహాచలం వరహ లక్ష్మీ నరసింహస్వామి లాగా ఉంటుందన్నమాట. వరహ ఫేసు అండ్ బాడీ అంతా నరసింహస్వామిది అనమాట. తర్వాత కరంజ నరసింహ అంటే కరంజ పేరుతోనే ఒక చెట్టు ఉందన్నమాట. యాక్చువల్గా కరంజ తాలూకా ఆకులకి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏదో అలా ప్లాస్టర్ కట్టేస్తారు, కానీ ఈ కరంజ తాలూకా లీవ్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే ఎవరైనా బోన్స్ బ్రేక్ అయినా కూడా ఆ కరంజ వృక్ష తాలూకా ఆకుల్ని కట్టేస్తే ఆ ఫ్రాక్చర్ అయినా పోతుంది. అండ్ ఎవరికైనా ఏదైనా మరుకులు ఏదైనా మచ్చలు ఏదైనా ఉంటే కూడా అది పోతుంది అనమాట, ఏ డిజీజ్ అయినా. సో ఆ కరంజ నరసింహ ఆ కరంజ చెట్టు కింద ఆవిర్భావించారు కనుక కరంజ నరసింహ. తర్వాత మాలోల నరసింహ. మా అంటే మదర్, అమ్మవారంటే లక్ష్మీదేవి, లోల అంటే ఎవరైతే లక్ష్మీదేవికి చాలా ప్రియంగా ఉన్నారు మాలోల నరసింహ. సో మాలోల నరసింహ డీటీస్ కూడా అక్కడ ఉన్నాయి. ఆ మాలోల నరసింహ డీటీస్ అయితే చాలా చాలా అందంగా ఉంది. తర్వాత పావన నరసింహ. పావన నరసింహ ఏంటంటే పావన రివర్ పావన నది దగ్గర ఆయన ఉన్న కొలువై ఉన్నారని ఆయన పేరు పావన నరసింహ. తర్వాత జ్వాలా నరసింహ. ఈ జ్వాలా నరసింహ అంటే చివరిలో ఉంది, మనం ఆల్ నరసింహ దర్శనం చేసిన తర్వాత పైన ఉంటారనమాట ఆయన. అక్కడ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ అనమాట, ఆ వాటర్ తాగితే మన ఆక్వాగార్డు ఫిల్టర్ బిస్లరీ ఫిల్టర్ ఏం లేదు, కానీ చాలా ప్యూర్ వాటర్ అనమాట. కంటిన్యూస్గా వాటర్ ఫాల్లో పడుతూనే ఉంటుంది. అక్కడ శిలాజీత్ కూడా ఉన్నాయన్నమాట హిల్స్, సో దాన్ని టచ్ అయ్యి పడుతూ ఉంటుంది. ఎవరైనా వాటర్ తాగితే ఏమైనా డిజీజ్ ఉంటే కూడా పోతాయన్నమాట. అండ్ సో టేస్టీ, అక్కడ మేము వెళ్ళినప్పుడు అలా తాగుతూ ఉండిపోయమాట. అండ్ చల్లగా ఉంటుందన్నమాట, వెరీ నైస్ వాటర్ అన్నమాట. సో ఇలా జ్వాలా నరసింహ. అయిన తర్వాత పైన మేమెవరు లేడీస్ వెళ్ళలేదు, కానీ కొంతమంది డివోటీస్ వెళ్ళారు. అది పైన అంటే ఈ నవనరసింహ దర్శనం అయిన తర్వాత పైన ఇంకొక కొండ ఎక్కాలి, అక్కడ స్తంభం ఉంది. ఏ స్తంభం నుంచి నరసింహస్వామి వచ్చారు ఇప్పటికీ కూడా ఆ స్తంభం ఉంది. సో ఆ అహోబిలం ప్రదేశం అంతా ఏంటంటే కశిపు ఒక రాజ్యం.
सो अक्कड़ प्रहलाद तालूका बड़ी हिरण्यकशिपु तालूका सभा अन्न सभा लोपल उन्ना आ रोजुल्लो एंटंटे आ राजुलु एवरैते उन्नारु वाळ्ळु कोंडपैन निवसिंचेवारु सो वाळ्ळु प्रजलतोनी किंद उंडेवारु कादु एंदुकंटे कोंडपैन उंटे एदैना ओक शत्रुवुलु वाळ्ळ मीद दाडि चेस्तारंटे वाळ्ळु दान्नि कबर पेट्टुकोवच्चु चूसुकोवच्चु अन्नमाट सो हिरण्यकशिपु तालूका ओक सभा चाला पैन उंदन्नमाट सो अक्कड़ आ स्तंभम उंदि सो ఆ స్తంభం నుంచి నరసింహస్వామి బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే హిరణ్యకశిపుని చంపేశారో అప్పుడు కింద దిగిన తర్వాత ఎక్కడైతే మేము వెళ్ళాము ఈ జ్వాలా నరసింహ పక్కనే ఒక రక్తకుండం ఉంటుంది, అక్కడ ఆయన చేతులు కడిగారు. సో ఇప్పటికీ కూడా మీరు చూస్తే అది కొంచెం రెడ్డిష్గా ఉంటుంది వాటర్, ఎందుకంటే అక్కడ ఆయన చేతులు కడిగారనమాట. సో ఆ చేతులు కడగడానికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అంతా కోపంగా ఉన్నప్పుడు గంగాదేవి స్వయంగా పైనుంచి ఆయన మీద అలా పడుతూ ఉంటే అప్పుడు ఆయన అక్కడ చేతులు కడిగారనమాట. సో ఆ చేతులు అది భవనాశిని గంగా అంటారనమాట. సో అందరు అక్కడ వెళ్ళినప్పటికీ ఆ వాటర్ తీసుకుంటారు, ఎందుకంటే గంగాదేవి అండ్ నరసింహస్వామి ఒక చేతులు అక్కడ కడిగారనమాట. సో అలా ఆ రక్త కుండం కూడా అక్కడికి ఉందనమాట. అండ్ మెయిన్ థింగ్ ఆ స్తంభం పైన దర్శనం చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే అక్కడ ఒక్కసారి ఒక 1 or 2 పర్సనే నిలబడగలుగుతారు. అండ్ మామూలుగానే అందరూ అక్కడ ఎక్కిన తర్వాత ఏంటంటే అంటే కొన్ని ప్లేస్లో మెట్లు ఉన్నాయి, కొన్ని ప్లేస్లో మెట్లు లేదు, ఆ రాయి పైన మీరు కాలేస్తూ వెళ్ళిపోవాలి, పైన ఒక 2 పీపుల్ అట్ ఎ టైం కూడా నిలబడగలుగుతారు లేదో డౌట్ఫుల్లే, అండ్ చాలా ఎక్కువ గాలి రావడము. సో అందరు వాళ్ళు అక్కడ దీపం సమర్పిస్తారనమాట. కానీ మళ్ళీ ఏదో మ్యాజిక్ ఏంటి, కానీ ఆ దీపం అంత గాలి వచ్చినప్పుడు కూడా ఉంటుంది దీపం, కానీ మనుషులు 1 నిమిషం కూడా నిలబడలేరు, అంత గాలి వస్తుంది, ఎక్కడికైనా పడిపోతారని. కాకపోతే మీకు మొత్తం అంతా అక్కడి నుంచి కనిపిస్తుంది, హోల్ వరల్డ్ అంతా పెద్ద పైన అంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి ఆ వ్యూ అనమాట. సో ఆ స్తంభాన్ని మనం ముట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత నీర నరసింహ అని ఇది కూడా పూనా దగ్గర ఉందన్నమాట. సో ఈ నీర అంటే వాటర్, నీర నరసింహ అంటే ఏమైందంటే అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఒకనప్పుడు ఆ ఒక నదిలోని స్నానం చేస్తూ ఉంటే, స్నానం చేసినప్పటికీ ఆయన ఎప్పుడు నరసింహస్వామిని తలుచుకుంటూ ఉంటారు కనుక ఇప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి ఓషన్లో పిల్లలు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మా సమ్మర్ క్యాంప్ పిల్లలు అక్కడ ఆ మట్టితోనే ఏదో కొండ తయారు చేస్తారు, టెంపుల్ తయారు చేస్తారు, హౌస్ తయారు చేస్తారు. సో ప్రహ్లాద్ మహారాజ్ ఆయన భక్తుడు కనుక ఆయన స్నానం చేసినప్పుడు అక్కడ ఉన్న మట్టితోనే ఆయన నరసింహస్వామి విగ్రహం తయారు చేశారు, చాలా అందమైన విగ్రహం అనమాట. సో అప్పటి నుంచి ఆయన అలానే మలిసి, ఇప్పుడు మనం ఏదో ఇల్లు కడితే అదేదో బ్రేక్ చేసేస్తాం, కానీ విగ్రహం కట్టినప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి మనసు ఒప్పుకోదు. సో ప్రహ్లాద్ మహారాజ్ ఆయన తయారు చేశారు కదా, అలానే ఉంచేశారు, ఆయన దాన్ని పూజించడం మొదలుపెట్టారు. సో అప్పుడు నుంచి ఆ విగ్రహాలు ఉన్నాయన్నమాట, ప్రహ్లాద్ మహారాజ్ పూజించిన విగ్రహాలు. కానీ మట్టితో తయారు చేయబడింది కనుక అది విరిగిపోతుందని భయంతో వాళ్ళు ఏం చేశారంటే డైమండ్ వజ్రాల తాలూకా పౌడర్ చేసేసి దాని మీద విసిరేసి ఆ విగ్రహాన్ని ఎంతో కొంత స్థిరంగా తయారు చేశారు, ఎందుకంటే మట్టిది కదా ఎప్పుడైనా బ్రేక్ అయిపోవచ్చు అనమాట. సో ఈ నీర నరసింహ అనమాట. సో ఇది ఇలా భీమానది నుంచి బయటికి, భీమానదిలో ఉన్న మట్టితో తయారు చేయబడిన నీర నరసింహ. అయితే నీర నరసింహ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఎప్పుడైతే శ్రీరాముల వారు రావణాసుని చంపారు అప్పుడు వశిష్ఠ ముని అగత్స్య ముని శ్రీరాముడు వారిని చెప్పడం అనమాట, సి మీరు యాజ్ ఏ రాజగా యాజ్ ఏ క్షత్రియగా మీ భార్యని అపహరించారని మీరు ఆయన్ని చంపారు బాగానే ఉంది, కానీ దాని ఒక కర్మ ఫలితం ఉంటుంది, మీరు దానికి పశ్చాత్తాపం చెయ్యాలి, ఎందుకంటే తను ఒక బ్రాహ్మణ్ పుత్రుడు, రావణ్ కూడా మామూలు మనిషి కాదు కదా. సో మీరు పశ్చాత్తాపం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి పశ్చాత్తాపం అంటే తీర్థయాత్రకు వెళ్ళండి అన్నారు. సో అప్పుడు శ్రీరాములు వారు ఆయన ఒక తీర్థయాత్ర ఈ నీర నరసింహ నుంచి మొదలుపెట్టారు. సో అగత్యముని అడ్వైస్ ఇచ్చారు, మీ నరసింహస్వామి ఒక బ్లెస్సింగ్స్ తీసుకొని ఎటువంటి ఆటంకం రాకుండా మీ తీర్థయాత్ర జరగాలంటే. అప్పుడు శ్రీరాములు వారు ఈ నీర నరసింహ దగ్గరకు వచ్చేసి ఆయన్ని ప్రార్థించిన తర్వాత ఆయన ఒక యాత్ర మొదలుపెట్టారనమాట. సి రావణాసురైనా హిరణ్యకశిపు అయినా హిరణ్యాక్ష అయినా వీళ్ళందరూ మామూలు కాదు కదా, వీ శిశుపాలైనా దంతవక్ర అయినా వీళ్ళందరూ ఎవరు, కంస అయినా వీళ్ళందరూ భగవంతుడి తాలూకా పార్షదులే. మనకు ఆ కథ తెలుసు, ఎలా ఈ చతుష్కుమారాలు వైకుంఠంలో ప్రవేశం కావాలని అనుకున్నప్పుడు జై విజయ్ వాళ్ళని ఆపడం వల్ల వాళ్ళు కోపమైపోయి జై విజయ్ని శపించడము. అప్పుడు జై విజయ్కి చతుష్కుమారాలు ఏమన్నారు, 7 జన్మాలు భగవంతుడి నుంచి మీరు దూరంగా ఉండాలి భక్తులుగా, లేదంటే 3 జన్మాలు భగవంతుడి తాలూకా శత్రుగా పుట్టాలి. అప్పుడు వాళ్ళు 3 జన్మాలే ఎంచుకున్నారు. సో వాళ్ళేం సాధారణ మనుషులు కాదు కదా, వాళ్ళు భగవంతుడు
భక్తుడు ఒక ఒక ద్వారపాలకులు అంటే వాళ్ళు ఎంత గొప్ప భక్తులు సో అందుగురించి మీరు గమనిస్తే మన భాగవతంలో కూడా ఎప్పుడైతే ఈ వృత్తాంతం గురించి చెప్తూ ఉంటే భాగవతం 7th క్యాంటోలోని 2nd చాప్టర్ వర్స్ నంబర్ 20 లో సుఖదేవ గోస్వామి హిరణ్యకశిపుని సంబోధిస్తూ ఉంటే శ్రీ హిరణ్యకశిపు వాచ అంటారు అప్పుడు మనకు ఒక హార్ట్ అటాక్ వచ్చేస్తుంది శ్రీ ప్రహ్లాద వాచ బాగుంది కానీ శ్రీ హిరణ్యకశిపు అంటే ఎందుకు తన శ్రీ చెప్పాలి అని మనం అనుకోవచ్చు కానీ భక్తి సిద్ధాంత శాస్త్రి ఠాకూర్ అనే ఒక కామెంటరీలో చాలా బాగా చెప్పారు ఆయనకి ఎందుకు శ్రీ అని సంబోధించారంటే ఎందుకంటే ఆయన వల్ల భగవంతుడు ఆవిర్భవించారు కదా ప్రహ్లాద అంటే సి ఇది ఒక రస దీన్ని మీరు కానీ మీరు అలా చెప్పారు కదా ఒక క్లాస్లోనే అలా మీరు వాదించొద్దు ఇది ఒక రస అంటే మనం అంటాం ప్రహ్లాద్ మహారాజ్ కోసం వచ్చారు ప్రహ్లాద్ మహారాజ్ కోసం వచ్చారు కానీ కొంతమంది ఆచార్యులు ఏంటంటే ప్రహ్లాద్ మహారాజ్ కోసం వచ్చే అవసరం లేదు కదా ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్కి అనునిత్యం అనునిమిషం అణులోని భగవంతుడు కనిపిస్తున్నారు ఆయన హ్యాపీగానే ఉన్నారు ఆయనకి ఎవరు అవసరం లేదు భగవంతుడు రాకపోయినా కూడా ఆయనకి భగవంతుడు ప్రతి దీంట్లో అణులో కనిపిస్తున్నారు ఆయన ప్రత్యేకంగా హిరణ్యకశిపు ఎవరైతే భగవంతుడు ఉన్నారని నమ్మట్లేదు అతన్ని ఉద్ధరించడానికి వచ్చారు ఎందుకంటే అతను భగవంతుడి తాలూకా పార్షదుడు సో టు రిక్లెయిమ్ హిస్ డివోటీ హిరణ్యకశిపు తన డివోటీయే కదా ఇప్పుడు తప్పుదారి పడారు కానీ తనకి వెనక తీసుకువెళ్ళడానికి తన్ని చంపి తన్ని మోక్షం ప్రసాదించడానికి వచ్చారు కనుక హిరణ్యకశిపు కోసం వచ్చారు కనుక శ్రీ హిరణ్యకశిపు వాచ అంటే తను కూడా ఒక గొప్ప భక్తుడే కదా సో యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు నరసింహ జయంతి అంటే నరసింహదేవ ఆవిర్భావించిన రోజు శ్రీ హిరణ్యకశిపు తిరుభావ రోజు అని కూడా మనం చెప్పొచ్చు సో ఎందుకంటే అతని తిరుభావలు కూడా ఆనందం ఉంది కదా ఎందుకంటే తన తిరుభావం అవుతేనే కదా తొందర తొందరగా తను వెనక వెళ్ళిపోతాడు వైకుంఠానికి ఎక్కడి నుంచి అయితే ఆయన వచ్చారు సో 100% మనం అతనికి లోగా అనుకోవచ్చు కానీ మచ్ బెటర్ దెన్ అస్ ఆయన భగవంతు తాలూకా నిత్య పారిశుద్ధుడు అనమాట సో ఎనీవే మనం ఇంకా డైవర్ట్ అయ్యకుంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి సో సింహాచలం గురించి మీకు అందరికీ తెలుసండి చెప్పాలి మనం విశాఖపట్నంలో ఉన్న సింహాచలం కూడా పెద్ద నరసింహ క్షేత్రం సో ఈ కథ మీ అందరికీ తెలుసు కానీ చెప్పాలి సో సింహాచలంలోని సింహ అంటే సింహ నరసింహ చలం అంటే ఎవరు మౌంటైన్ అనమాట సో ఎవరైతే ఈ సింహాచలంలో కొలువై ఉన్నారు ఈ నరసింహస్వామి వరాహ నరసింహ యాక్చువల్గా ఈ వరాహ నరసింహకి కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి స్థలపురాణంలో కొందరు ఏమంటారంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రహ్లాద్ మహారాజ్కి నానా రకంగా ఇబ్బంది పెట్టేసి ఒక్కొక్కసారి ఆ పాము తాళిక గదిలో పెట్టడము ఒక్కొక్కసారి ఆ సముద్రంలో తోసేయడము ఒక్కొక్కసారి కొండ నుంచి ఆయనకి తోసేయడం అలాంటి ఎన్నో చేసినప్పుడు ఒక్కనప్పుడు ఇక్కడ ఆయనకి ఏం చేశారంటే ఈ బే ఆఫ్ బెంగాల్ ఈ సముద్రంలోనే ఆయన్ని తోసేసి ఈ సింహాచలం కొండ ఏదైతే ఉంది ఆ కొండ ఆయన పైన పెట్టేశారు ఇప్పుడు మామూలుగానే అంటే ఎవరైనా డ్రౌన్ అవ్వాలనుకుంటే అంటే ఎవరికైనా సూయిసైడ్ ప్లాన్ ఉంటే మనం సముద్రంలో మునిగి సూయిసైడ్ చేయాలంటే మీరు మన నదిలో మునగాలంటే ఏదైనా బరువుది కట్టితే అప్పుడు బయటికి వచ్చే అవకాశం లేదు అలా నేనేమి ఐడియాస్ ఇవ్వట్లేదు మామూలుగా ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇతన్ని మామూలుగా ఎందుకు అలా పడడమని తన్ని పడేసి తనపైన అంటే వాళ్ళు రాక్షసులు వాళ్ళు చాలా బలవంతుడు వాళ్ళ కోసం ఆ కొండని ఎక్కిపెట్టడం పెద్ద విషయం కాదు సో ప్రహ్లాద్ని అలా లోపల నీళ్ళు వేసేసి ఈ కొండని అక్కడ ప్రహ్లాద్ పైన పెట్టేశారన్నమాట పట్టినప్పటికి ఏంటంటే సముద్ర దేవత ఎవరంటే భగవంతుడి తాలూకా ఏమంటారు మామగారే కదా లక్ష్మీదేవి సముద్ర సో ఆయన ప్రహ్లాద్ని హెల్ప్ చేస్తున్నారు ఆ సముద్ర దేవత నువ్వేం బాధపడొద్దు తను సముద్రంలో పెట్టేసినప్పటికైనా ఆయనకి హ్యాపీగా భోజనం పెట్టి ప్రహ్లాద్తోనే ఆనందంగా ఉంటున్నారనమాట అప్పుడు అక్కడ నరసింహస్వామి వచ్చారు ఎందుకంటే తన భక్తుడిని కాపాడాలి కదా అప్పుడు ఆయన వచ్చి ఆ కొండని జరిపించి ప్రహ్లాద్ని చేతిసి బయటికి తీశారనమాట సో అప్పుడు ప్రహ్లాద్ అడిగారనమాట అంటే నాకు మీ ఏ రూపంలో అయితే మీరు నా అంకుల్ హిరణ్యక్షాన్ని చంపారు నాకు ఆ రూపం కూడా చూడాలని ఉంది స్వామి అంటే అప్పుడు భగవంతుడు ఒకేసారి ఆ వరహ అండ్ నరసింహ రూపం అంటే ఆ మొహమంతా వరహస్వామిలాగా మిగిలిన శరీరం అంతా నరసింహస్వామిలాగా ఆయనకి దర్శనం ఇచ్చారనమాట సో మొత్తం మీద అంతే ఓకే దర్శనం ఉంది బాగుంది అయిపోయింది ఆ తర్వాత ఎప్పుడైతే ప్రహ్లాద్ మహారాజ్ రిటైర్ అయిపోయారు ఆయన అంతా కింగ్డమ్ అంతా విరోచన్కి ఇచ్చేశారు అప్పుడు ఈ సింహాచలం కొండ మీదనే ఆయన ఆ రూపంలోనే ఆ వరాహ నరసింహస్వామి రూపంలోనే ఆయనకి ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి భగవద్ధామానికి వెళ్ళిపోయారు ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒక విగ్రహం ఇక్కడే ఒక మాలతీ పువ్వు తాలూకా బుష్లోనే అలా ఉండిపోయారనమాట సో ఉండిపోయిన తర్వాత ఒక్కన్నప్పుడు మన 9th క్యాంటో భాగవతంలో పురూరవ మహారాజ్ గురించి వింటూ ఉంటాము ఆ పురూరవ మహారాజ్ ఎప్పుడైతే ఊర్వశితోని విమానంలో కూర్చొని పైనుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ విమానం అక్కడికి ఆగిపోయింది సింహాచలం కొండపైన అసలు జరగట్లేదు అప్పుడు కింద దిగారు ఇద్దరు దిగినప్పటికీ ఒక సెలిస్టియల్ వాయిస్ అనమాట ఆకాశవాణి
నేను ఇక్కడ ఉన్నాను తీయండి అంటే అప్పుడు వాళ్ళిద్దరు కష్టపడి దాన్ని ఆ విగ్రహాన్ని బయటికి తీసినప్పుడు చూస్తే నరసింహ ఉగ్ర నరసింహ కదా వర నరసింహ కూడా చాలా ఏమన్నాలి వర నరసింహ నుంచి కూడా చాలా అగ్గి బయటికి వస్తుందన్నమాట సో అప్పుడు వెంటనే వాళ్ళు చందనంతో భగవంతుడికి అభిషేకం చేసేసి ఘటాభిషేకం చేసేసి చందనంతో భగవంతుని కప్పేశారనమాట సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 160 కేజీస్ చందనంతో భగవంతుడిని ఇలా కప్పేసి ఉంచుతారనమాట ఎందుకంటే ఆయన చాలా పవర్ఫుల్ అండ్ ఆయనకి చాలా వేడిగా ఉంటుందన్నమాట అంటే ఆ యాంగర్తోని అలా ఉన్నారు కదా ఈ రూపంలోని సో అప్పుడు ఆయన అలా ఆయనకి శివలింగం లాగానే కనిపిస్తుంది కానీ మనందరికీ తెలుసు అక్షయ తృతీయ రోజు ఒక్కరోజే ఆ ఘటాభిషేకం చేసేసి ఆ నరసింహస్వామి ఒక నిజరూపం దర్శన్ మనకి అవుతుందన్నమాట వరహలక్ష్మి నరసింహస్వామి అన్నమాట సో ఇలా మనకి వైజాగ్లో కూడా సో యాక్చువల్గా శాస్త్రంలో అంటారు భగవంతుడు తాలూకా స్వభావం నరసింహస్వామి యొక్క స్వభావము చందనంలాగా ఉంది ఇది వినినప్పుడు ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది చందన్ అంటే సుశీతలంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా హ్యాపీగా కానీ నరసింహస్వామి చూస్తే చాలా క్రోధంగా ఉంటారు మళ్ళీ ఆయనకి ఎందుకు చందన్తో పోల్చుకున్నారు గంధంతో పోల్చుకున్నారు కానీ ఆచార్యులు దానికి మంచి కమెంటరీ ఇచ్చారన్నమాట వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా చందన్కి గంధంకి రెండు రకమైన గుణాలు ఉంటాయి ఇప్పుడు ఈ చందన్ని మీరు కొంచెం వాటర్తో కలిపేసి ఇలా పెట్టుకుంటే చాలా కూలింగ్గా ఉంటుంది కానీ అదే చందన్ని అదే గంధంని హిమాలయస్లో ఉన్న యోగీలు ఋషులు ఏం చేస్తారంటే ఆ చందన్ తాలూకా కర్రని కాలుస్తారు నిప్పు పెట్టి కాల్చినప్పుడు అది ఎప్పుడైతే బురదగా తయారవుతుంది ఆ బురది దాన్ని ఆ భస్మాన్ని తీసుకొని బాడీలో రాసినప్పుడు ఎంత వేడిగా ఉంటుంది బాడీలోని ఒక 100 షాల్లో వేసుకున్నా కూడా అంత వేడి ఉండదు ఆ చందనం అలా రాసిన వల్ల అంత వేడిగా ఉంటుంది సో ఇది చందనం తాలూకా గుణం అనమాట వాటర్తో కలిపితే చాలా కూల్గా సుశీతలంగా ఉంటుంది అదే దాన్ని కాల్చేసిన దాని ఒక బుర్ది వాడితే అంత వేడిగా ఉంటుంది అనమాట సో ఎలా అయితే చందన్కి రెండు రకం స్వభావం ఉంది అలా నరసింహస్వామి కూడా భక్తుల కోసం సుశీతలంగా ఉంటారు అంత హ్యాపీగా స్వీట్గా ఉంటారు అదే ఎవరైతే భక్తులు కారు వాళ్ళకి ఆయన ఒక ఉగ్ర రూపాన్ని ఆయన చూపిస్తారనమాట సో అలా సింహాచలంలో చందనంతో భగవంతుడిని ఎప్పుడు కప్పేసి ఉంచుతారనమాట తర్వాత మంగళగిరి ఎంతమంది వెళ్ళారు పానకాల నరసింహ సో మంగళగిరి నరసింహ పానకాల నరసింహ స్వామికి జై సో మంగళగిరి అంటే మంగళ అంటే మంగళం శుభం సో ఏ కొండ మీద అయితే భగవంతుడు ఉంటారో అంతా అక్కడ మంగళంగానే ఉంటుంది అందుకోసం దాని పేరే మంగళగిరి అక్కడికి వెళ్ళి దర్శనం చేస్తే మనకు అంతా జీవితంలో శుభం జరుగుతుందన్నమాట సో మన అందరికీ తెలుసు ఈ పానకాల నరసింహ గురించి చైతన్య చరితామృతం మధ్యలీల చాప్టర్ 9లో చాలా చక్కగా చెప్పబడింది ఎందుకంటే చైతన్య మహాప్రభు మొత్తం అంతా దక్షిణ భారత్ యాత్ర చేసినప్పటికీ ఆయన పానకాల నరసింహకి వెళ్ళారు సో ప్రత్యేకంగా అక్కడ ఇది ఉందన్నమాట స్వప్రభావే లోకసభ కారణ విస్మయ పాన నరసింహ ఇలా ప్రభుదయామయ్ అక్కడ ప్రత్యేకంగా శ్లోకం ఉంది పానకాల నరసింహకి చైతన్య మహాప్రభు అక్కడ చేరారు అక్కడ ఏం చేశారు ఆయన చాలా హ్యాపీ నరసింహ ప్రణతి స్తుతి ప్రేమ వేసే కైలా ప్రభుర ప్రభావే లోక చమత్కార హోయలా ఆయన అక్కడ చాలా హ్యాపీ అయిపోయి చైతన్య మహాప్రభు ఆ పానకాల నరసింహస్వామిని చూసి రెండు చేతులు పైన ఎత్తి డాన్స్ చేసుకుని కీర్తన చేసుకుని ఎంత ఆనందం ఫీల్ అయ్యారు అని అక్కడ చైతన్య చరితామృత 9. మధ్యలీల 9.66 వర్సెస్ మీరు కావాలంటే చదువుకోవచ్చు అంటే ఎక్కడెక్కడికి వెళ్ళారు మొత్తం అంతా సౌత్ ఇండియన్ యాత్ర డీటెయిల్స్ ఉన్నాయన్నమాట సో మన అందరికీ తెలుసు ఈ పానకాల నరసింహస్వామి టెంపుల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడ చైతన్య మహాప్రభు ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ డిసెంబర్ 1930లో వైజాగ్లో కూడా చైతన్య మహాప్రభు ఒక ఫుట్ ప్రింట్స్ స్థాపించారు అలానే పానకాల నరసింహస్వామి దగ్గర కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరే చైతన్య మహాప్రభు ఒక పాద పద్మాల్ని అక్కడ స్థాపించారనమాట ఫుట్ ప్రింట్స్ని స్థాపించారనమాట సో మన అందరికీ తెలుసు అక్కడ అసలు ఎందుకు పానకం ఇస్తాము నరసింహస్వామికి దాని వెనక స్టోరీ ఏంటంటే ఎప్పుడైతే ఇలా హిరణ్యకశిపు చంపిన తర్వాత ఆయన చాలా క్రుద్ధంగాని చాలా కోపంగా ఉన్నప్పుడు ఆ దేవతలు ఏం చేశారంటే సత్యుగం కదా అప్పుడు అందరికీ బాగా ధనము డబ్బులు ఉన్నాయి సో అమృతం ఇచ్చారు భగవంతుడికి తాగమని సో ఆయన అమృతం తాగుతూ అలా ఇప్పుడు ఎవరైనా కోపంగా ఉంటే ఫస్ట్ ఏం చేశారు ఒక సల్ల నీళ్ళు తాగండి కొంచెం కూర్చోండి అంటాం కదా సో అలా అమృతం ఇచ్చారన్నమాట కానీ సత్యుగం తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ద్వాపర త్రేతాయుగం స్టార్ట్ అయిందో అప్పుడు త్రేతాయుగంలో ఇంకా అమృతం లేదని నేయి ఇచ్చారు
గీ గీత ఆగమించారనమాట. అదే పానకల నరసింహస్వామికి గీ ఇచ్చేవారనమాట. అప్పుడు మళ్ళీ త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వచ్చినప్పటికి పాలు ఇచ్చారనమాట. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ఎవరికి జేబులో ఇంట్రెస్ట్ లేదు పాలు ఇవ్వాలని, అందుకోసం ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు ఈ కలియుగంలో అని. మళ్ళీ ఊరికే నీళ్ళిస్తే బాగుండదని ఇంకా కొంచెం దానిలో పానకము బ్లాక్ పేపర్ ఎలాయిచ్చి అంతా కలిపేసి ఆ పానకం ఇస్తారనమాట. సో మన అందరికీ తెలుసు, మనం ఇప్పటికీ వెళ్తే పూజారి ఆ శంకుతో తాగిపిస్తూ ఉంటే సగం తాగుతారు సగం ప్రసాదంగా ఇచ్చేస్తారు. అండ్ ప్రత్యేకత ఏంటంటే మనం అక్కడ ఆ మంగళగిరి నరసింహస్వామి పానకల నరసింహస్వామి ప్రదేశంలో వెళ్తే అంతా బెల్లం నీళ్ళు కదా, కానీ ఒక్క చీమ మనకి ఎక్కడ కనిపించదన్నమాట. సో సో బ్యూటిఫుల్ అనమాట. సో మంగళగిరి నరసింహస్వామికి జై అనమాట. సో అక్కడ యాక్చువల్గా ఇంకొక కథ కూడా ఉంది. నమూచి అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఎలా అయితే హిరణ్యకశ్యపు బ్రహ్మ దగ్గర వరం కోరుకున్నారు, అలానే నమూచి కూడా బ్రహ్మ దగ్గర వరం కోరుకున్నారు. సో తనకు ఈ రాక్షసాలు కూడా చాలా ఇంటెలిజెంట్. సో తను ఎలాంటి వరం కోరుకున్నాడంటే, నాకు ఏ ఆయుధంతో చంపొచ్చు అంటే ఏ ఆయుధం అయితే పొడిగా లేదు, ఏ ఆయుధం అయితే తడిగా లేదు అలాంటి ఆయుధంతో నాకు చంపొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏదైనా ఆయుధం అది పొడిగా ఉండకూడదు తడిగా ఉండకూడదు. అరే ఈ ప్రపంచంలో ఏదైనా పొడిగా ఉంటుంది లేదంటే తడిగా ఉంటుంది, మధ్యలో ఏముంటుంది? కానీ ఈ రాక్షసుల తాలూకు ఒక తెలివితేటలు చూడండి. అప్పుడు భగవంతుడు ఏం చేశారు, సుదర్శన్ చక్ర అంటే మామూలు సుదర్శన్ చక్ర కాదు, ఫోమ్ ఉంటుందా ఫోమ్ బబుల్స్ సోప్ బబుల్స్, ఆ ఫోమ్ ఒక సుదర్శన్ చక్ర తయారు చేసేసి ఆ ఫోమ్తోనే నమూచిని చంపారనమాట. ఆ ఫోమ్ సుదర్శన్ చక్ర అనమాట. సో ఆ ఒక పాస్ట్ టైం ఇక్కడ మంగళగిరి నరసింహస్వామి దగ్గర జరిగి అక్కడ నమూచిని భగవంతుడు చంపేశారనమాట. సో అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా ఎనివే ఇది చాలా పెద్ద కదా, కానీ ఇక్కడికి మనం అది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ హంపి. హంపిలో కూడా నరసింహస్వామి ఒక చాలా అందమైన టెంపుల్ ఉంది. అక్కడ అయితే ఆయన ఒక ఇది హంపి తాలూకా ఇదా ఓకే. సో అలా కొంచెం అలా స్నేక్స్తో ఉన్నారనమాట హంపి నరసింహస్వామి అనమాట. తర్వాత పరికాల నరసింహస్వామి తమిళనాడులోని, అక్కడ మహాలక్ష్మిని ఆయన ఒళ్ళో కూర్చోపెట్టి అక్కడ ఆయన దర్శనిస్తూ ఉంటారనమాట. ఇప్పటికీ టైం అయింది, కొన్ని కొన్ని కథలు చెప్పాను, కొన్ని కొన్ని ఫటాఫట్గా వెళ్తే మళ్ళీ నెక్స్ట్ సండే ఎప్పుడైనా చెప్పొచ్చు. తర్వాత సింగేరిలో కూడా నరసింహస్వామి ఒక టెంపుల్ ఉందన్నమాట. అక్కడ చాలా ఉన్నాయి, ఒక 16 హ్యాండ్స్తో కూడా నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. తర్వాత సింగపెరుమల్ కోవిల్ తమిళనాడులోనే, అక్కడ కూడా నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆల్ ఇవన్నిటికీ ఒక్కొక్క కథ ఉంది వెనక. స్పెషల్లీ ఈ టెంపుల్లో అయితే వింటర్ టైంలో కూడా సూర్య ఉదయించినప్పుడు సూర్య తాలూకా కాంతి ఏదైతే ఆ రేజ్ ఉంటాయి కరెక్ట్గా నరసింహస్వామి కాలు మీద పడతాయి అన్నమాట. అది దాని ప్రత్యేకత అన్నమాట. తర్వాత పువర సంకుపం, అక్కడ కూడా ఈ తమిళనాడులోనే ఉన్న ప్లేస్ అనమాట. అక్కడ కూడా నరసింహస్వామి ఉంది. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఉన్న నరసింహస్వామి అమ్మవారు నరసింహస్వామి ఒళ్ళో కూర్చున్నారు కదా, ఐస్ ఎలా ఉంటాయంటే ఒక ఐ భక్తుల వైపు చూస్తుంది, ఒక ఐ స్వామివారు, అలా డిఫరెంట్గా చూస్తారనమాట. చాలా ప్రత్యేకంగా అలాంటి మూర్తి మనం ఎప్పుడూ అలాంటి విగ్రహం చూడలేదన్నమాట. సో అది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తర్వాత యాదగిరిగుట్ట మన తెలంగాణలోనే, మనం అక్కడ కూడా అందరు వెళ్తూ ఉంటారు దర్శనానికి, యోగ నరసింహ. తర్వాత నరసింహ జర్ణ కర్ణాటకలో ఉంది, అది గుహ లోపల ఉంటారు. అక్కడ మనం నరసింహస్వామి దర్శనం చెయ్యాలంటే నీళ్ళు ములిగి వెళ్ళాలి, ఎందుకంటే ఇంతవరకు మనం వాటర్లోనే నడవాలి, అంత గుహ లోపల ఫుల్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఎవరికి తెలియదు. నరసింహ జర్ణ అంటే వాటర్ఫాల్, వాటర్ వస్తూనే ఉంటుంది. మనం ఆ వాటర్ నుంచి అలా చాలా స్లోగా నడుస్తూ వెళ్ళి దర్శనం చేయాలన్నమాట. తర్వాత కాదరి నరసింహ మన అనంతపూర్ దగ్గరే 90 కిలోమీటర్స్ అక్కడ నుంచి. ఆ కాదరి నరసింహ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీడే భగవంతుడికి అభిషేకం చేస్తారు, అభిషేకం అంతా అయినప్పటికైనా భగవంతుడు ఒక బాడీ నుంచి స్వెట్టింగ్ వస్తుంది అనమాట. అంటే పూజారులు ముట్టుకుంటే ఎక్కడి నుంచి మళ్ళీ అది ఎలా వస్తుంది తెలియదు, కానీ ఎప్పుడు చూసినా స్వెట్ ఉంటుంది, భగవంతుడు ఒక బాడీ మీద స్వెట్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా కాదరి అంటే ఒక చెట్టు పేరు. ఇప్పుడు మల్బరీకి తెలుగులో ఏమంటారు కానీ మల్బరీ చెట్టు అంటే కాదరి చెట్టు. ఆ మల్బరీ చెట్టు తాలూకా వేల నుంచి భగవంతుడి తాలూకా విగ్రహం దొరికిందని ఆయనకి కాదరి నరసింహ అంటారన్నమాట. సో ఆ కాదరి కా అనే ఆఫ్కోర్స్ ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. స్థలపురాణంలో కా అంటే విష్ణు అండ్ ఆద్రి అంటే హిల్. సో ఒక భగవంతుడి తాలూకా ఒక కొండపై నుంచి ఆయన్ని అక్కడ ఆయన కొలువై ఉన్నారని కూడా కాదరి నరసింహ అంటారనమాట. సో ఈ కాదరి నరసింహ కూడా చాలా అందంగా ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఆయనకి 8 ఆర్మ్స్ ఉన్నాయి అన్నమాట, చాలా అందంగా ఉంటారు. అండ్ స్పెషలీ అక్కడ
కాదరి నరసింహ టెంపుల్లోనే ఒక ఉత్సవ విగ్రహాలు ఉన్నాయన్నమాట ఆయనకి వసంత వల్లభ అంటారు ఆయన ఒక స్పెషాలిటీ ఏంటంటే నరసింహస్వామి స్పెషల్గా ఆ విగ్రహాన్ని భృగుమునికి ఇచ్చారు సో భృగుముని ఆ కాదరి నరసింహ ప్రదేశంలోనే ఆ వసంత వల్లభ ఉత్సవ విగ్రహాలని పూజించేవారన్నమాట సో అది ఒక చాలా స్పెషాలిటీ ఉంది కాదరి నరసింహ అండ్ అఫ్ కోర్స్ ఆ కాదరి నరసింహ తాలూకా రథయాత్ర కూడా చాలా ఫేమస్గా ఉంది ఇన్ఫ్యాక్ట్ కాదరి నరసింహ గురించి బ్రహ్మాండ పురాణంలో కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగిందనమాట మనం ఇప్పుడు ఏమేం ఏ నరసింహస్వామి టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నామో అదేం కొత్తగా ఇప్పుడు స్థాపించిన టెంపుల్స్ కాదు అన్ని ఏన్షియన్ టెంపుల్స్ కొన్ని యుగాల నుంచి ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఆ కాదరి నరసింహస్వామి టెంపుల్ ఎక్కడైతే ఉంది అక్కడ అర్జున్ కూడా కొన్ని రోజులు అక్కడ తపస్య చేసుకున్నారనమాట సో అది చాలా చాలా స్పెషల్ టెంపుల్ తర్వాత వడ్డపల్లి నరసింహస్వామి టెంపుల్ ఈ కథ విని మీకు చాలాసార్లు చెప్పాను వడ్డపల్లి నరసింహస్వామి గురించి అంటే ఆయన ఇప్పటికీ కూడా ఈ నరసింహస్వామి ఆయన గాలి పీల్చుతూ ఉంటారనమాట సో దానికి ప్రూఫ్ ఏంటంటే ఈ నరసింహస్వామి దగ్గర లైట్ ఏమి ఉండదు దీపం వెలుగుతుంది ఆ దీపం ఇలా వేలాడుతుందనమాట సో ఒక దీపం ఆయన కాలు దగ్గర ఒక దీపం ఆయన ఇక్కడ ఆయన మొహం దగ్గర అనమాట సో ఆ దీపం ఇలా ఉంటే లోపల అసలు ఏ గాలి లేదు ఏమీ లేదు ఆ గర్భగుడిలోనే కానీ ఆయన శ్వాసం పీల్చుతూ ఉంటారు మళ్ళీ శ్వాసం వదులుతారు కదా అందుకోసం ఆ దీపం ఇలా 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 మూవ్ అయిపోతూ ఉంటుందన్నమాట వడ్డపల్లి నరసింహస్వామి సో అది కూడా చాలా అందంగా ఉంటారనమాట అగిరిపల్లి ఇక్కడ కూడా వ్యాఘ్ర నరసింహస్వామి అనమాట లక్ష్మీదేవితో పాటు చాలా అంటే కోపంతో ఉన్న నరసింహస్వామి అనమాట తర్వాత అంతర్వేది మొన్ననే మేము వెళ్ళాము అంతర్వేదిలో దర్శనం చేశాము భీమవరం నుంచి మేబీ కొన్ని కిలోమీటర్స్ అనమాట సో అక్కడ కూడా మేము దర్శనం చేశాము అది నరసింహ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నరసింహ క్షేత్రం అనమాట తర్వాత నమ్మకల్ అక్కడ శాంత నరసింహ శాలిగ్రామ్ అనమాట అది కూడా గండకి నది నుంచి వచ్చిన ఆ శాలిగ్రామ్ని అక్కడ పూజిస్తూ ఉంటారనమాట చాలా అందమైన టెంపుల్ తర్వాత కోరుకుండలో కూడా సాత్విక నరసింహ అక్కడ నరసింహ చాలా శాంతగాని లక్ష్మీదేవితో ఉన్నారని సాత్విక నరసింహ అనమాట అందరు అలా దర్శనం చేస్తూ ఉండండి ఒక్కొక్క నరసింహస్వామిని తర్వాత మట్టపల్లిలో ఉన్న నరసింహ అది కూడా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ అక్కడ మెయిన్లీ అందరూ ఏదైనా రోగం ఉంటే అది క్యూర్ చేయడానికి వెళ్తారు అంటే అక్కడ లోకల్ డివోటీస్ చెప్పడం ఏంటంటే ఎవరైనా అక్కడ 11 డేస్ 11 నైట్స్ ఉన్నారు అండ్ 32 టైమ్స్ ప్రదక్షిణ చేశారంటే వాళ్ళకి ఏ డిజీజ్ ఉన్నా కానీ ఆ 32 టైమ్స్ ప్రదక్షిణ వెట్ అంటే మడిగా చేసుకుంటారనమాట సో అక్కడ చాలా ప్రత్యేకత ఉంది దూరం దూరం నుంచి కూడా అందరు అక్కడికి వస్తారు ఏదైనా రోగం ఉంటే అది నయం అవ్వాలని వస్తారనమాట తర్వాత వేదాద్రి నరసింహ సో ఇక్కడ నేను అనుకుంటా మనం ఇది వెళ్ళి ఉన్నాము తర్వాత మేలకోటలో యోగ నరసింహ మేలకోటలో ఉన్న నరసింహస్వామి మేలకోట మన లిస్టులో ఉంది మనం ఒక్కసారి వైజాగ్ డివోటీస్ అందరూ ప్లాన్ చేద్దాము ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఈ మేలకోటలో ఉన్న టెంపుల్ ఎందుకంటే దీని గురించి నారదీయ పురాణంలో కూడా మెన్షన్ చేసింది మేలకోటలో ఉన్న నరసింహస్వామి అంటే ప్రహ్లాద్ మహారాజ్ స్వయంగానే ఈ మేలకోటలో ఉన్న నరసింహస్వామి డీటీని ఇన్స్టాల్ చేశారు అండ్ ఆ నరసింహస్వామి డీటీ కింద ఒక గుహలాగా ఉందనుకోండి అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ మెడిటేషన్ చేసేవారు ఇప్పటికీ కూడా మనం వెళ్ళాలనుకుంటే వెనక నుంచి రావాలి కొంచెం క్రాల్ చేసి మనం ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు కరెక్ట్గా విగ్రహం కిందే ఒక ప్లేస్ లాగా ఉంది ఎక్కడైతే ప్రహ్లాద్ మహారాజ్ మెడిటేషన్ చేసేవారు అనమాట సో ఈ యోగ నరసింహ డీటీస్ గురించి నారదీయ పురాణంలో చాలా అండ్ అఫ్కోర్స్ ఆ మెల్లకోట ప్రదేశమే చాలా స్పెషల్ ప్లేస్ ఎందుకంటే రామానుజాచార్యులు వారు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక కొన్ని 10-12 ఇయర్స్ అక్కడ ఉండడము అండ్ అక్కడ మళ్ళీ స్పెషల్ డీటీస్ కూడా ఉన్నాయి సో మనకందరికీ ఆ స్టోరీ నేను మీకు చాలాసారి చెప్పాను ఎవరైతే ఆ విగ్రహము రామానుజాచార్య ప్రేమతో పిలిచి తీసుకొని వచ్చారు ఒళ్ళోని ఆ ఢిల్లీ బాద్షా దగ్గర నుంచి సో ఆ డీటీస్ కూడా అక్కడ ఉన్నారన్నమాట సో ఇది మేలకోటలో ఉన్న యోగ నరసింహస్వామి టెంపుల్ అండ్ తర్వాత మెల్లకోటలో ఇంకొక స్పెషల్ ప్లేస్ అంటే పంచకళ్యాణి పాండ్ ఉంది సో మామూలుగా ఇప్పుడు శ్రీ సంప్రదాయ వాళ్ళు వైట్ క్లేతోని తిలక్ పెట్టుకుంటారు సో అక్కడ ఒక్కసారి ఆ తిలక్ అయిపోయిందండి గరుడ మంతులు వైకుంఠం నుంచి ఆ వైట్ మడ్ తెచ్చేసి ఈ కుండలో పడేశారనమాట రామానుచార్య కోసం
అప్పుడు ఆయన అక్కడి నుంచి అది తీసుకొని అందరికీ, అఫ్కోర్స్ అది పెద్ద స్టోరీ, నేను ఎప్పుడైనా ఒకసారి చెప్తాను ఎలా అక్కడ చాలామంది జైన్స్ ఉండేవాళ్ళు అండ్ ఆ జైన్ మునీస్ని ఎలా రామానుచార్య విష్ణు భక్తులుగా మార్చేశారనమాట. సో ఆ పంచకళ్యాణి పౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ పద్మపురాణంలో కూడా దాని గురించి ఉందన్నమాట, మత్స్యపురాణంలో ఉంది, గరుడ పురాణంలో ఉంది, చాలా స్పెషల్ స్పెషల్ ప్లేస్ అది. సో అలా ఇంకా టైం ఎంత అయింది, 8:45. సో ఇలా మనం ఎన్ని ఎన్ని చాలా చాలా నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి, కానీ అన్నీ నేను అనుకోవడం ఇప్పుడు మనం కంప్లీట్ చేయలేము. సో ఆల్రెడీ 8:45 షార్ట్గా హారతి చేసేసి మనము ప్రసాదం తీసుకొని బయలుదేరాలి. రేపు అందరికీ వర్కింగ్ డే కాబట్టి ద హోల్ పాయింట్ వాజ్ దట్ ఇలా నరసింహస్వామిని మనం తలుచుకుంటూ ఉంటే ఈ ప్రదేశాన్ని మనము ఫిజికల్గా వెళ్ళలేకపోయినా కూడా ఇదంతా అలా దర్శనం చేయడం వల్ల ఈరోజు రాత్రి మీ అందరికీ కళలో కూడా నరసింహస్వామియే వస్తారు. ఎందుకంటే ఎన్ని నరసింహస్వామి క్షేత్రాలు మీరు అందరు దర్శనం చేసుకున్నారు ఈ పుణ్యతిథి రోజు, నరసింహ చతుర్దశి రోజు. అండ్ నరసింహస్వామి అలా క్రుద్ధులుగా కనిపిస్తారు కానీ ఆయన ఒక హృదయం మాత్రం చాలా సాఫ్ట్. మీ అందరికీ గుర్తుంటే నేను ఒకసారి మీ అందరికీ పద్మపాతాలు ఒక కథ చెప్పాను, గుర్తుందా ఎంతమందికి గుర్తుంది? పద్మపాద ఒక కథ చెప్పాను, ఎలా ఈ పద్మపాదని ఒక నరసింహదేవ భక్తుడే, నరసింహదేవి భక్తుడే కానీ తను ఒకరోజు అడవి లోపల కూర్చొని తపస్య చేసుకుంటున్నాడు. ఈ పద్మపాద తపస్య చేస్తూ ఉంటే ఎవరైనా ఒకడు ఒక వేటగాడు అక్కడ వచ్చి తన్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారండి మీరు ఇక్కడ అంటే, అంటే నేను ఏదో పనిలో ఉన్నాను డిస్టర్బ్ చేయొద్దు అంటే తను అంటాడు పనిలో ఉన్నారా ఖాళీగా కూర్చున్నారు కదా ఏం చేయట్లేదు నాకు అనిపిస్తుంది అంటే నీకు ఎలా చెప్పాలి నేను ఖాళీగా ఉండట్లేదు నేను ఏదో ఒకటి స్మరిస్తున్నాను ఎవరికో తలుచుకుంటున్నాను అంటే తలుచుకోవడం ఏంటి అతను వేటగాడు తనకేం అర్థం అవ్వట్లేదు మొత్తం మీద తన నుంచి ఎలా తప్పించాలి అని పద్మపాద ఏమంటారంటే యాక్చువల్గా మీ ఈ అడవిలో ఎందుకు వచ్చానంటే నేను ఒక పశువుని వెతుకుంటున్నానని. సో అప్పుడు ఆ పద్మపాద అంటారు పద్మపాద ఆ వేటగాడు అంటాడు పద్మపాదతోని పశువుని వెతుకోవడం ఎందుకండి నేను ఇక్కడ చాలా ఎక్స్పర్ట్ ఎందుకంటే మా ముత్తాతలు కూడా ఇక్కడ వేటగాడుగానే ఉండేవారు సో మాకు తెలుసు ఎక్కడ ఏ పశువు ఎక్కడ ఏ క్రూర జంతు తిరుగుతా నాకు చెప్పండి నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను మీరెందుకు ఇక్కడ కష్టపడ్డాం ఇక్కడ మీరెందుకు అలా ఒంటరిగా కూర్చోడం అనమాట ఇతనితో ఎలా తప్పించాలని చెప్పి అవును సరే అతను వెతుకో వెతుకోవడం అంటే నాకు చెప్పండి ఎలా ఉంటుంది చూడడానికి ఎలా ఉంటాడు చూడడానికి అంటే అయితే పై భాగం అలా సింహంలాగా ఉంటుంది కింద భాగం ఒక నరుడుగా ఉంటుంది అంటే ఈ వెంటనే ఈ వేటగాడు అలాంటి నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు వినలేదు కానీ విని ఎరుగనే నేను అసలు ఎప్పుడు వినలేదండి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు అలాంటి పశువు లేడంటే ఇతను అట ఉన్నాడని చెప్తున్నా కదా నాకు వెళ్ళి డిస్టర్బ్ చేయదు నువ్వు చెప్పావు ఎలా ఉంది చెప్పేసాను ఇప్పుడు పో అంటే ఒకవేళ అలా ఉన్నారు అని మీరు నాకు అంటే మీరు బ్రాహ్మణ కదా మీరు చెప్పండి అంటే నేను చెప్తున్నాను 100% ఉన్నారంటే అప్పుడు ఆయన అన్నాడు సరే అయితే నేను కూడా మీకు వాగ్దానం ఇస్తున్నాను ఒకవేళ అలాంటి పశువు ఉన్నాడంటే నేను తీసుకొస్తాను ఒకవేళ నేను సూర్యాస్తం ముందు తీసుకురాలేకపోతే నేను ఉరి శిక్ష నాకే నేను ఉరి చేసి చనిపోతాను అయితే సరే అని కనీసం ఇతనితో నేను తప్పించొచ్చాను సరే సరే పో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశారు అనమాట ఇప్పుడు ఇతను వెతుకుంటున్నాడు వేటగాడు ఇలాంటి పశువుని నేను చూడలేదు ఇతను ఎవరు మళ్ళీ వెనక వెళ్తాడు అంటే తన పేరేంటంటే నరసింహ ఓ ఇలా గుర్తుపెట్టుకోవాలా నరుడు కొంచెం సింహభాగం సింహలాగా ఉంటాడని తను ఇప్పుడు రోజంతా నరసింహ చెప్తూనే ఉంటున్నాడు ఏం చెప్తున్నాడు సో అలా చెప్తూనే ఉంటే ఇంకా కానీ నరసింహస్వామి దొరకరు కదా మొత్తం మీద సాయంత్రం అయినప్పుడు ఇంకా చీకటి వచ్చేసింది ఇంకెందుకు నేను ఇంకా చనిపోతానని ఒక తాడు తీసుకొని తన మెడ మీద అలా కట్టేసి ఇంకా నరసింహ చెప్తూ తను ఇంకా దేహాన్ని త్యాగం చేయాలని అనుకున్నప్పటికీ నరసింహస్వామి వచ్చేస్తారన్నమాట కనిపించినప్పటికీ తను ఆహా ఇక్కడున్నావా నువ్వు తనకి తెలియదు భగవంతుడని ఆహా ఇక్కడుందా ఇది ఈ పశువుని ఇలా పట్టుకుందామని ఏ తాడది తన మెడలో వేసాడు తీసేసి నరసింహస్వామి మెడలో వేసేసాడనమాట మెడలు వేసేసి ఇలా రా అని ఇలా పట్టుకొని వెళ్ళినప్పటికీ నరసింహస్వామి చేతులు రెండు దింపేసి ఆ తల దింపేసి తను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ అలా వెళ్ళిపోతున్నారు తను ఇలా లాగుతూ తీసుకొస్తున్నారు పైనుంచి దేవతలందరూ అలానే చూస్తున్నారు సో మీరు చెప్పండి నరసింహస్వామి అంత క్రూర కోపంగా ఉన్నప్పటికీ ఇతని మీద ఎందుకు కోపం చూపించట్లేదు తను ఇలా లాగుతుంటే కూడా ఏం ఎందుకు చెప్పట్లేదు ఎందుకంటే తను భగవంతుడలుగా నామాన్ని చెప్తున్నారు భగవంతుడలుగా నామం తీసుకుంటే భగవంతుడు ఆ పర్సన్కి ఏమైపోతారు లొంగిపోతారు ఏం చెప్తే చేస్తారు అందుకోసం కూడా మనం ఏం చేస్తున్నాము చెప్తున్నాం హరినామం చేయండి భగవంతుడి తాలూకా నామం తీసుకుంటే భగవంతుడు అంటే అమ్మబడతారనమాట ఇంకా సరే ఏం చెప్తే ఎలా చెప్తే ఏం చేయమంటే చేస్తారు ఆయన అసలు ఏం మాట్లాడలేదు ఎందుకంటే
భగవంతుడు అనుకుంటున్నాను నేను తనకి రుణపడి ఉన్నాను. ఎందుకంటే 24 అంటే ఎంతసేపు పొద్దు నుంచి సాయంత్రం నా నామం తీసుకున్నప్పుడు నేను ఇక ఏం చేస్తాను అని తన పని మనిషిగా నేనే అని అలా తలదించుకొని అలా ఉన్నారన్నమాట. తను ఇలా లాగి లాగి తీసుకొచ్చేసి పద్మపాద దగ్గర ఇగో ఇంత కష్టపడుతున్నారు కదా తీసుకొచ్చాను చూడండి అంటే తనకి తాడు కనిపిస్తుంది కానీ నరసింహస్వామి కనిపించట్లేదు. ఏంటి ఎక్కడంటే ఏ కనిపించట్లేదా చూడండి, విశాలమైన ఛాతీ, ఆ నకులు చూడండి, ఆ కళ్ళు చూడండి, ఆ ఇది చూడు. అప్పుడు మొత్తం అలా చెప్తూ ఉంటే పద్మపాదికి అర్థమవుతుంది నిజంగానే తనకి కనిపిస్తున్నారు నరసింహస్వామి. ఎందుకంటే తను వివరంగా చెప్తున్నారు నరసింహస్వామి ఎలా కనిపిస్తున్నారు. అప్పుడు పద్మపాదం కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి అదేంటి స్వామి, నేను మీ గురించి ఇంత తపస్సు చేస్తుంటే నాకు కనిపించలేదు, ఇతను వేటగాడు, తన క్వాలిఫికేషన్ అంటే తన్ని మీరు కనిపిస్తున్నారంటే. అప్పుడు నరసింహస్వామి ఒక శబ్దం వినిపిస్తుంది, పద్మపాద నీకు అహంకారం ఎక్కువ ఉందని నీకు కనిపించలేదు, ఇతనికి అహంకారం లేదు, తను చాలా ఇన్నోసెంట్గా నన్ను వెతుకుంటూ వచ్చాడని తినికి కనిపిస్తాను నీకు కనిపించను అని. అప్పుడు పద్మపాద ఇంకా వేటగాడు కాలు మీద పడిపోయి అసలు నీకెంత భాగ్యము నువ్వు నరసింహస్వామిని దర్శనం చేసుకున్నావు అన్నమాట. సో ఇలా మనం కూడా ఆ తీర్థస్థానాలకి వెళ్ళకపోయినా కూడా ఈరోజు నరసింహ చతుర్దశి రోజు ఆ తీర్థస్థానాలు అన్నీ మనము మానసికంగా విజిట్ చేసుకున్నాము, అన్నీ దర్శనం చేసుకున్నాము. సో ఈ నరసింహ చతుర్దశి యొక్క పావన రోజులు మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి, స్వామివారు మీరు ఎల్లప్పుడూ నా మనసులోని నా ఒక కాన్షియస్నెస్ ఒక చేతనాలో మీరు ఎల్లప్పుడూ ఉండాలి, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపైన ఉండాలి, అండ్ మా భక్తి జీవితంలో వచ్చిన అన్ని ఆటంకాల నుంచి మీరు మమ్మల్ని కాపాడుకోవాలి, మాకు శుద్ధ భక్తిని ఇవ్వాలి, భక్తుల తాలూకా సంఘం ఒక సాంగత్యం ఇవ్వాలి, హరినామ చేయడానికి రుచిని ఇవ్వాలి, పవిత్రం చేయాలి, పాపకార్యాలు చేయడానికి మాకు ఆపాలి. ఎందుకంటే మా వరకు మేము మమ్మల్ని మేము ఆపలేకపోతాము, ఒక్కొక్కసారి దిగజారిపోతూ ఉంటాం, మమ్మల్ని రక్షించండి అని మనం అందరూ నరసింహస్వామిని ప్రార్థించాలి. నరసింహదేవ భగవానికి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ కృష్ణ.